ముద్దు ముద్దు రోజావే 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 ముద్దు లులుకు రోజావే 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 ముద్దు ముద్దు రోజావే ముద్దు లులుకు రోజావే మౌన నేలనే నీకు నీవు లేకనే లేనే బ్రతికి ఉంటే నీతోనే నీవే సర్వమే నాకు నీ కళ్ళల్లో నీ దాగుంటా నీ పెదవులపై చిరునవ్వై వదగని రోజా పూవ తాజా రోజా పూవ సుదసరి రోజా పూవ వాడని రోజా పూవ ప్రేమే లేని లోకంలోన చీకటే ఉంటుందే ప్రేమే ఉంటే నరకమైన స్వర్గమైపోతుందే తల్లి తండ్రి గురువు నేర్పని వెళ్ళో ప్రేమే నేర్పునులే నా ప్రియ సఖియా నీ సొగసులతో చిరునగవులతో నా ప్రాణం తీయకే రోజా పువ్వ తాజా రోజా పువ్వ సొగసరి రోజా పువ్వ వాడని రోజా పువ్వ రోజా పువ్వ తాజా రోజా పువ్వ సొగసరి రోజా పువ్వ వాడని రోజా పువ్వ హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్. నా జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆల్బమే ఈ రోజా పూలు. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీరామ్. నేను ఎలా ఉండాలని మా నాన్నగారు కోరుకుంటారో అందుకు తగినవాడు వీడే. చాలా బాధ్యత గల మనిషి అండి. తర్వాత వాడు అపారం, నా క్లాస్మేట్. కాలేజ్ ఎగ్గొట్టి చదువు అనేది పెద్ద మ్యాటర్ కాదని మీటర్ వేసుకుపోయాడండి. ఆటో డ్రైవర్ అండి. అసలు మా అమ్మకి నాన్నకి గొడవే రాదండి. అలా వచ్చిందంటే అది నా వల్లే అయి ఉంటుంది. చదువు అవ్వడం లేదు, బిజినెస్ చేస్తానని నేనంటాను. కనీసం డిగ్రీ అన్నా పూర్తి అయి తర్వాత బిజినెస్ చేద్దు కానీ అని నాన్న అంటారు. చివరికి వేరే దారి లేక నాన్నకు తెలిసిన ద్వారా అరియస్ ఎగ్జామ్స్కి ఫీజు కట్టబోతున్నాను. అయ్యో, టైం అయిపోయిందండి. ఇంకో 10 నిమిషాలు ఫీజు కట్టకపోతే క్లైమాక్సే. లాక్ చేసే ఉంది. ప్లీజ్ చెప్పండి. గొంతు బాగానే ఉంది. మొహన్ కూడా చూద్దాం. లాక్ చేయలేదు. థాంక్యూ. ఓ యా 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 కదా. అలా చెప్పాడు ఏంటి?
తెలిసిపోతున్నావా ఇంతమంది ఆడపిల్లలున్న ఇంట్లో ఒక్కగానొక్క కొడుగ్గా పుట్టి ఈ కృష్ణాష్టమి నాడు పడే పాటలో చూడు ఇక్కడ ఉంచమ్మా వెళ్ళేప్పుడు తీసుకుంటాను రే ఎగ్జామ్ ఫీజు కట్టాక నాన్నగారు ఎవరినో కలవమన్నారే వెళ్ళి చూసావా చూశాను అందమే అందం అందమా ఆయన పేరు రామూర్తి అనుకుంటాను అది కాదురా శ్రీరామ్ వారిని కలవబోయిన చోట ఓ అమ్మాయిని చూశాను అందమే అందం సింప్లీ మైండ్ బ్లోయింగ్ రే నా మాట విను నువ్వు ఈ ఎగ్జామ్ పాస్ అయితే బిజినెస్కి డబ్బిస్తా ఉన్నారు కదా మీ నాన్నగారు ఇటువంటి మంచి సమయంలో అందం గిందామంటూ మనసు కంట్రోల్ చేసుకోరా ఒక్క కళ్ళ జోడ మటుకు పెట్టుకున్నావు అనుకో ముద్ర గుద్దినట్టు చంద్రశేఖరే ఏ చంద్రశేఖర్ రా ఇంకెవరు మా నాన్న ఆహా థియేటర్ జనంతో కలకలాడుతుంది లేకపోతే ఈ పడికి పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేవాళ్ళు హలో ఇది నో పార్కింగ్ ఏరియానయ్యా బండిది నాకు తెలుసు గురు మొదటి సవారీ మీటర్ 45 రూపాయలు అయింది 100 ఇస్తే చిల్లరకు నేనెక్కడ పోను అందుకని పార్టీ తన ఫ్రెండ్ని పంపుతాను వెళ్ళింది ఆవిడ రాగానే తీసేస్తా పర్మిట్ ఉందా పర్మిట్ లేదు బజాజ్ ఈ సంగతి నువ్వు ముందే చెప్పచ్చు కదా ఇప్పుడే కదండి అడిగింది అది అలా ఉంచు ఐగారు దీపావళి చూచల గురించి ఎవరు బజాజ్ అయ్యగారితో వారు కవాసాక అయ్యగారితో కలిసి పొరుగురు వెళ్ళారు రాగానే అందిస్తారు బజాజ్ అనేది ఆటో కంపెనీ పేరైతే ఆ పేరు ఆటో వాడదు అనుకుంటున్నాడు రే అరుణ్ హాయ్ మామా రారా హాయ్ వన్ సెకండ్ yes థియేటర్ క్యాంటీన్ కేక వెళ్ళేది యా నాకు థియేటర్ ఇస్తావా కొడుక బొంకులిస్తా చమడాలు తీస్తా చాయ్ తాగే మామే రైడి నీ తల్లి మోడర్న్ డ్రెస్ లో మొరటగిత్తా రారా నా బైక్ టైసన్ రే మావా ఇక్కడున్నావేట్రా పిక్చర్ వచ్చావా మరి దొంగ విసిడి వేస్తున్నావు అనుకున్నావా రా సవారీ ఎక్కించుకొచ్చారా బోని బాగాలేదురా నువ్వు పని చేయరా పార్టీ వచ్చి 45 రూపాయలు ఇస్తుంది తీసుకుని నీ దగ్గర ఉంచు నాకు ట్యాంక్ ఫుల్ అయిపోయింది ఫారిన్ వెళ్ళొచ్చేస్తాను ఫారినా ఎవరికి రా ఇది ఏమిటో ఈవేళ ఫస్ట్ బోనియే ట్విస్ట్ ఇచ్చింది హలో ఆటో నా ఫ్రెండేనండి ఏం భయం లేదు ఇవ్వండి 45 రూపాయలకి 50 రూపాయలు ఇచ్చారు చావు గిరాకీ అన్నాడు మంచి సౌండ్ పట్టిలా ఉంది అరుణ్ పార్టీ డబ్బులు ఇచ్చిందా 50 ఇచ్చింది ఎవరా ఇది కదరా మొదటి పోనీరా తర్వాత మాట్లాడతాను హాయ్ కెన్ ఐ మేక్ అ ఫోన్ కాల్ యా ష్యూర్ జస్ట్ అ సెకండ్ టేక్ థాంక్ యూ ప్లీజ్ హలో అమ్మా చెప్పు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నా ఫ్రెండ్ ఇంట్లో నుంచి ఏం బాధగానలా లేదు లేదు గ్రూప్ స్టడీస్ చేస్తున్నావు అందరం గ్రూప్ స్టడీస్ అని చెప్పి లేట్ చేయకు అలాగేనమ్మా 2 అవర్స్ అయిపోతుందమ్మా శ్రద్ధగా చదువు శ్రద్ధగా చదువుతున్నాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నా ఫ్రెండ్ ఇంట్లో ఏంటి
మాలతి కాలింగ్ బెల్ కొడుతున్నారు ఎవరో వెళ్ళి చూడు ఓ మై గాడ్ మాలతి ఇల్లరా కాలింగ్ బెల్ ఎంతసేపు నుంచి మోగుతుంది నేను సెమినార్కి నోట్స్ రాయినా లేక వెళ్ళి ఎవరొచ్చారో చూడనా నేను నా గదిలో ఉన్నాను వీడు హాల్లోనే ఉన్నాడుగా చూడు కాస్తైనా రియాక్షన్ ఉందేమో సరే సరే నేను మాట్లాడతాను అరుణ్ ఏం చేస్తున్నావురా ఎంతసేపటి నుంచి బెల్ మోగుతుందో తెలుసా బెల్లా హలో ఎవరు సరే సిలిండర్ అతను వచ్చుంటాడేమో మీరు వెళ్ళి చూడండి ఏమైందిరా నీకు అమ్మా ఇలా రామా చెప్తాను విషయం చెప్పాలి కొంచెం ఎందుకు ఎక్కడికి లాక్కొచ్చావు ఏమీ లేదమ్మా అమ్మా ఇవాళ క్లైమేట్ బాగుంది కదా అమ్మా ఇటు తిరగమ్మా అరే నువ్వు కూడా అందంగా ఉన్నావమ్మా ఏమిటో నాన్న కూడా స్మార్ట్గా ఉన్నాడు ఏమిటి ఎవరైనా అమ్మాయిని చూసావా అమ్మా నువ్వెలా చెప్పావు మనిషి ఆనందంగా ఉన్నాడంటే ఒకటి మనసులో భక్తన్నా ఉండాలి లేదా ప్రేమన్నా ఉండాలి భక్తికి నీకు సంబంధం లేదని నాకు తెలుసు అమ్మా ఏమిటమ్మా నా దగ్గర ఎందుకు సంకోచం ప్రేమేనా అవునమ్మా మూడు సార్లు చూశానమ్మా ఎంతో అందమైన అమ్మాయి భలే బ్రిలియంట్ చాలా మంచి అమ్మాయి అమ్మా ఆ అమ్మాయిని నువ్వు చూసావనుకో తనే నా కోడలోని వెంటనే ఒప్పేసుకుంటావు ఎవరా అమ్మాయి ఎవరో తెలియదమ్మా తెలీదా ఏదో మంచి అమ్మాయి అది ఇది అని ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నవాళ్ళ అన్నావు ఏళ్లే కదమ్మా జన్మజన్మల పరిచయం ఉన్నట్టు ఒక ఫీల్ ఇచ్చాడు ఆ అమ్మాయి నాకు ఇచ్చిన 50 రూపాయల నోట్ ఎంత వదనగా దాచుకున్నాను చూడ నా కాళ్ళ మీద పడి ఇటువంటివి ఎన్ని నోట్లు తీసుకుని ఉంటావు ఏ ఒక్క రోజైనా ఒక్క నోటైనా దాచిపెట్టావరా అలా ఫీల్ అవుకమ్మా ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉందో నీకు తెలియదు తెలుస్తుందమ్మా నేను కనిపెడతాను ముందు నీకు మీ నాన్న చెప్పినట్టు చదివి పరీక్షలో పాస్ అయ్యే సంగతి చూడు ఆ తర్వాత అమ్మాయిని వెతుక్కుంటావో వెంటపడతావో నీ ఇష్టం అమ్మా ఆ టీవీ టవర్ దగ్గర మాత్రం నన్ను నిరికించుకో కాకి వాళ్తే కుంగేలా ఉన్నా కొత్త పడి తీసుకుపోవాలా నా ఆటో రాదు కానీ ఇంకా సేపట్లో గాలి వస్తుంది దాని ఆటోమేటిక్ ఎగిరిపోతావు నాతో పెట్టుకోకు కావాలంటే నువ్వు మీటర్ పెట్టుకో మీటరా ఏగలకి దోమలకి నా మీటర్ పడదు సవారీ వచ్చాక వాళ్ళ లగేజ్ కదుక్కుని వచ్చాయి అయ్యో నా సంస్థ కూడా నేత వస్తారు వాళ్ళని స్కూల్లో దిగబెట్టాలి పిన్నీసులో ఉన్నావు నీకు సంస్థ పెద్ద ఎన్టీఆర్ సంస్ ఏఎన్ఆర్ సంస్ ఈ దోమలు ఎక్కించుకునే వాళ్ళ చీమలు ఎక్కించుకోలేనా పిలు పిలు వాటి పిలు వీడు చిన్నవాడ అతనకు దిష్ట అవుతుంది ఇంకోటి ఉన్నాడు ఈ గున్నేనుగులకి కన్వీన్ డ్రెస్సెస్ పంపుతున్నారా తండ్రి అయ్యయ్యో ఆటోలో ఎక్కకండిరా అది రేగు ముక్కరా రేరే నా బాట వినట్రా గూడ్స్ బండిలో వియాల్సిన లగేజ్ ఆటోలో వింటా నేను ఒప్పుకోరురా అయ్యో ఇది పట్టుకన్నాండి చిట్టెలుగు లాంటి నా చిన్న ఆటోలో రెండు ఎరుగుల్ని కొక్కుతున్నావు కదరా అయ్యయ్యో స్కూలుకు పోతోంది నెంబర్ కూడా దిగిపోయింది రెండు పర్వతాలను ఎంత శ్రద్ధతో సర్దావురా త్వరగా రమ్మని నన్ను టీచర్ కొడతాడు డబుల్ డెక్ బస్సులారా అన్యాయంగా నా ఆటోకి అర్ధ సమాధి కట్టారు కదరా పాత బస్తీకి వస్తావా ఇది పాత సామాన్లు కొట్టుకుపోతుంది కొత్త బస్తీకి సగం కుంగి నేను చెప్తుంది కొత్త బస్తీకి పోరా అన్నగారు పోనే ఉండి అన్నగారు వద్దు ఎవరు ఫేస్ చూసాదో నేను కాళి నా ఆటో కాళి గుడ్ మార్నింగ్ మేడం ఆ వన్ నాట్ త్రీ ఎక్కడయ్యా స్టేషన్ లో ఉన్నాడు మేడం స్టేషన్ లోనా ఇక్కడ పడదు లేచి అక్కడేం చేస్తున్నాడు వెంటనే రమ్మను అలాగే మేడం ఇదేనో కోటింగ్ రెండో కోటింగ్ మేడం ఎక్స్క్యూజ్ రెండో కోటింగ్
ఐఎమ్ చంద్రశేఖర్. ఎదురు ఫ్లాట్లోనే ఉంటున్నాం. ఈవిడ నా భార్య మాలతి. కొత్తగా వచ్చింది మీరేనా? ఆ వివరాలన్నీ ఎందుకు మీకు? ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నారా? నోనో, నేను బిల్డింగ్ సెక్రటరీ. మీకేదైనా సహాయం కావాలనుకుంటే ఐ థాట్ వీ కెన్. చాలే ఊరుకో, సమ్మన్ లేకుండా హాజరవుకు. ఆడవాళ్ళని చూడగానే నోరెళ్ళు పెట్టుకుని రావడమేనా? నా ఏజెంటి మీ మాటలు. ఓవయ్యా వచ్చాడు హెల్ప్ చేయడం. మరియా తెలియని వాళ్ళతో ఏమిటంటే మాటలు. రండి, మీరు రండి. Excuse me. Yes? I want to browse. Sure. Which monitor? First one. Thank you. Excuse me. Yes? My monitor. That side.
ఊహల తలుపులు నువ్వు తెరిచేస్తే ఊపిరి నేనై వచ్చైనా, ముచ్చటగా నువ్వు ఓకే అంటే ఒళ్ళో డేరా వేసైనా, ఎస్సన్ను చెప్పేస్తే పాదం మీదే పడిపోనా, లేదు కాదు అన్నావో చెయ్య బ్రతుకుట నా తరం, నేను ఇంకొకసారి మళ్ళీ పుడితే నిన్నే ప్రేమిస్తా. ఒకనాడు సఖియా నీ ప్రేమే దొరకునని ఇలాగే వేచి ఉంటా నమ్మిక పొద్దే. ఆపిల్ పిల్లారీవరు ఐస్ క్రీమ్ చెలి ఆరీవరు కళ్ళల్లో నా మిదిలే కలవి నీవా, పుత్తడి పువ్వారీవరు పచ్చని చిలక నీవెవరు మోహంలో నన్ను ఉంచిన మధువ. ఏమిటండి నా ఇంటి గోడ మీద ఎందుకు అసహ్యంగా అలా పేడ పూసావు? నేను పూసానా? బాగుంది, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే. సరే, మేమేం చేశామని మీరు ప్రూవ్ చేయగలరా? చూడు, ఈ ఫ్లాట్స్ లోని పెళ్ళాం తప్ప ఇంకెవరూ ఇలా ముగ్గుల మీద పేడ మొదలు పెట్టి అసహ్యం చేయరు. ఏ, ఇంకా నీ పెళ్ళానికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా మాట్లాడండి. నీకెందుకు హలో, ఏంటి వస్తాసా? నీ పనేంటో నువ్వు చూసుకుపో. ఏంటో చూపు బాబా. చూడండి, నాతో పెట్టుకున్నారో శాల్తీలు ఉండవు. ఏం భానుమతి, ఏంటా లుక్, వెళ్ళవెళ్ళు. అందరూ కలిసి నాతో పోటాడడానికి వచ్చారా? యూనిఫామ్ వేసుకున్నారన్న ఒకే ఒక కారణంగా. లేకపోతే ఏం చేసేవాడివి? మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి నాతోనే ఆడుకుంటున్నారా? నేనెవరో తెలుసుగా, ఇప్పుడే ఇద్దరికి సంకెళ్ళేసి జీపెక్కిస్తాను. సరే, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. అది ఎవయ్యా అరుణ్, కింద ఇన్స్పెక్టర్ అమ్మ మీ అమ్మానాన్నలతో పోట్లాడుతుంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావా? అమ్మా 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 అమ్మా, ఏమిటమ్మా ఇదంతా? ముందు తీసేయమ్మా. ఈ పని ఎవరు చేయమన్నారమ్మా? ఆ పోలీసు ఆవిడనా? ఆవిడ పని చెప్తానడు. నీకు ఎంత పొగరు కాకపోతే మా అమ్మతో పోట్లాడతావు. నిన్ను ఇంకోసారి మా అమ్మతో పోట్లాడేవో నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. ఏంటి అనుకో, నీకు చేత ఏం చేసుకోవాలి? మళ్ళీ ఎవరితోనైనా పోట్లాడేవని తెలిసిందో? ఎంత దృష్టాలు అనవసరమైన గొడవలు పెట్టుకోకండి. ఎవరు చూస్తూ ఊరుకో. సార్, ఆటో కొందాం అనుకుంటున్నారా? కాదు కానీ 1 అవర్ కి ఆటో వస్తుందా? 24 అవర్స్ వస్తుంది. అపోలో క్లినిక్ లాగా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి పోవాలా? ఎక్కడ ఉంటే చాలు, ఇక్కడే ఉండాలా? అయినా నేను మీటర్ వేస్తాను సార్. ముందు కూడా తెరేసి అవకాశం ఉంటదా? ఎందుకు మొత్తం అదే కదా నాకు కావాల్సింది. దేనికి అడుగుతున్నారు? నాతో పాటు ప్యాసింజర్ లోపల స్టే చేస్తారు. ప్యాసింజర్ ఆటో లోపల స్టే చేస్తారా? ఎవరా ప్యాసింజర్? ఉండు. ఆ అమ్మాయి తమరు లోపల ఏం చేస్తారు సార్? ఇంకేముంటది, లాడ్జి గీజి పోదామంటే పోలీసులు పెడదాయా? అందుకని సరే రామార్గంగా పోదామంటే ఇంటర్నెట్ లో ఇరుక్కుపోదావాయా? అందుకని ఇదైతే చీప్ అండ్ బెస్ట్ ఉంటదని. నువ్వు లవ్ చేసుకోవడానికి నా ఆటో ఏమన్నా లాడ్జి అనుకున్నావా సార్? మీ ఉద్దేశం నాకు అర్థమైంది, బట్ దీనికన్నా అది కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఫోను ఫ్యాను ఉంటుంది, డబుల్ బెడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలాంటి చోటు మీకు ఓకే? అయ్యో సూపర్ కదా, వాడికి తీసుకెళ్ళు. తీసుకెళ్తా. అరే బెడ్ స్క్రీను ఫ్యాను
అరే పోను వరి నీ మల్లెపూల దండ కూడా ఉంది కదా సారు మీరు చెప్పినవే ఉండాలి కానీ దీన్ని ఏ పండు అంటారో ఏంటంటే మరికెందుకు సార్ అన్ని ఓకే ఒకటే ఒక్కగా ఉంది ఒక ఏసి ఉంటే ఎట్లా ఉంటది ఏసీయేగా అటుపక్క చూడరా అయ్యో రహదారి బంగ్లాకి పోతా ఉంటే విన్నావా షీప్ గా ఉంటదని ఈడైతే షీప్ గా ఉంటదని పోలీస్ జీప్ ఎక్కించావు కదరా యువర్ అండర్ అరెస్ట్ అలవాటు ప్రకారం అపార్థం చేసుకున్నారు ఆఫీసర్ లోపల చూడండి వేస్ట్ రా రే హాల్ టికెట్ తీసుకున్నావా తీసుకున్నాను పెన్ ఓకే ఏమిటి శ్రీరామ్ వాడంటే పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు నువ్వేంటి పెట్టి చేత్తో పట్టుకుని బయలుదేరావు అదేనమ్మా ఇంటర్వ్యూ కోసమని ఢిల్లీ వెళ్తున్నాను పాస్ అయితే ఫారెన్ లో ఉద్యోగం దొరుకుతుంది నన్ను ఆశీర్వదించమ్మా చక్కగా చదివి పాస్ అయి త్వరలోనే ఉద్యోగంలో చేరతావు కానక దండం పెట్టావు ఒక నిమిషం ఉండు బాబు ఏమిట్రా ఇదంతా నువ్వే చూస్తావుగా తీసుకో బాబు ఎందుకమ్మా ఇది మా అమ్మ కాళ్ళకు దండం పెడితే చాలు ఆశీర్వాదంతో పాటు డబ్బులు ఇస్తుంది దానకరుడికి తోబులు పర్లేదు తీసుకో ఏమా నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించు వీరికైనా వస్తుంది నువ్వు ఇలా అంటావని నాకు తెలుసురా ఇందా థ్యాంక్ యూ అమ్మా నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వాలని మీ నాన్నగారు గుళ్ళో పూజ చేయించడానికి వెళ్లారు ఇడ్లీ రెడీ అయిపోయింది ఇద్దరు ఉండి టిఫిన్ చేసి వెళ్ళండి నువ్వు ఉండి తిండారా నేను బయలుదేరతాను ప్రసాదం తీసుకో ఇవాళ కూడా బైక్ లో ఎందుకు వెళ్ళను ఆటోలో వెళ్తే చదువుకుంటూ వెళ్ళొచ్చు కదా అరే నా వైపు ఏ శ్రావణి హాయ్ మామా కలెక్షన్ వెయిటా యాడ మామా వెయిట్ వెయిటింగే ఇప్పుడే ఓ బేరం తగిలింది అవును సవారి ఏ పక్క ఏంటి అదే ఇందిరా నగర్ కి ఆ పక్క పోలీసులు చెక్ చేస్తున్నారు కొంచెం జాగ్రత్త చూస్తున్న వాళ్ళు మంతండి కదా పట్టుకుపోతారు నేను ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళాలి నువ్వు వచ్చేటప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చా ఏంటి ఆర్టీఓ ఆఫీస్ కని హాఫ్ బాటిల్ పట్టేసి పడిపోక తొందరగా ఇంటికి వచ్చే ఏయ్ ఒక హాఫ్ బాటిల్ గా అవుట్ అయిపోతాను అనుకోకు ఫుల్ కొట్టిన ఈ స్టడీగానే తోలుతాడు హలో వస్తానా హలో ఆటో కొంచెం బాటిల్ ఫాలో అయ్యా హలో ఆటో తోలేదు నా వైఫ్ అయ్యా చూడు ఆటో డ్రైవ్ చేసేది నీ వైఫే కావచ్చు కానీ అందులో ఉన్నది నా లైఫ్ అయ్యా కొంచెం ఫాస్ట్ గా పోనివయ్యా కొంచెం ఫాస్ట్ గా పోనివయ్యా సిగ్నల్ పడేట్టుంది ఈ ట్రాఫిక్ లో ఎంతకంటే ఫాస్ట్ గా తోలడం నా వల్ల కాదు నీ వల్లే మిస్ అయ్యేట్టున్నాను ఏయ్ త్వరగా పోనివయ్యా ఆటో కదయ్యా బాబు త్వరగా పోని నా వైఫ్ ఆటో నాకు తెలీదా ఏం బోర్డు ఆటో అయ్యా నీది నా బండి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడావో బండిలోంచి దించేస్తాను ఇక నీ బండి రన్నింగే ఆ ఆటో మిస్ అయ్యా అది బ్రిడ్జ్ నుంచి వెళ్తాం చూడు బ్రిడ్జి కింద నుంచి పోతే ఎక్కడ తేలుతామో తెలుసా బస్సు ఆటో ఎక్కిపోని బస్సు ముందు ఏది లేదయ్యా నీ ఆటో ఎట్టు వెళ్ళిపోయిందో మిస్ అయితే రైట్ అయ్యా ఏయ్ ఏయ్ ఎక్కడో నేను రైట్ చెప్తే లెఫ్ట్ లో ఉంటావే ఎందుకయ్యా నీ ఆటో వాళ్ళు ఆటో డ్రైవర్లు అవుతారు ఏయ్ ముందు చూసి దయచేయ్యా నామహం చూస్తావు హలో ఎందుకయ్యా ఎక్కడాగా ఓయ్ ఇంతకు మించి నా వల్ల కాదు నువ్వు ఇంకో ఆటో పట్టుకో ఏంటయ్యా మధ్యలో ఆపేసావు నువ్వు ఏయ్ 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 ఏంటయ్యా నా ఇంటి ముందు తీసుకొచ్చావు ముందు పోనివయ్యా మా నాన్న వచ్చా వస్తాడు తియ్యవయ్యా రే అరుణ్ ఇక్కడేం చేస్తున్నావురా నువ్వేంటి ఆటో ఏంటి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదా లేదు నానా బయలుదేరుతున్నాను పోనివయ్యా ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇంకా నువ్వు ఎప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాస్తావురా సార్ ఈయన మీ అబ్బాయా కష్టమే పైకి రావడం ఆటోలో వెళ్ళే ఓ అమ్మాయిని నా ఆటోలో కూర్చుని ఫాలో చేయించాడు టైర్లన్నీ అరిగిపోయాయండి ఓహో ఈవేళ ఎగ్జామ్ కూడానా రిజల్ట్ ఇప్పుడే తెలిసిపోయింది సరే ఓ తొందర కొట్టించండి చివరికి ఆటోనే గతి నా కొడుకు వినట్రాడు నీకేం తక్కువ చేశాడ్రా నువ్వు నాకు పేరు తేకపోయినా పర్వాలేదు ఉన్న పేరు చెడగొట్టకుండా ఉంటే అచ్చా నా చిట్ట చివరి బెంచ్ స్టూడెంట్ కూడా ఫస్ట్ లో పాస్ అవ్వాలని కోరుకునేవాడిని నేను కానీ నా కొడుకు ఎగ్జామ్స్ ఎగ్గొట్టి ఆడపిల్ల చుట్టూ తిరుగుపోతున్నా నువ్వు జీవితం అంటే ఏమనుకున్నావు ఈ వయసులో చదవలేదు తర్వాత నడి రోడ్లో నుంచుంటావు పరీక్ష రాసి తప్పినా పర్వాలేదు కానీ పరీక్షలే తప్పించి వచ్చావు కదరా అది ఒక అమ్మాయి కోసం ఏమిట్రా నా పడికి నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు దున్నపోతున్నా వాళ్ళందరూ ఎలా చూస్తున్నారో చూడండి ఎందుకు వాళ్ళని ఎలా తిడతారు చూడని అప్పుడైనా వీడికి రోషం వస్తుంది ఏదైనా ఉంటే మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఏం చేసావురా అమ్మా ఈ ఓవర్ గా మాట్లాడుతున్నారు నువ్వు కాస్త అనుకుంటావా అవును ఎందుకు పరీక్ష వెళ్ళదు ఏమండి మీరు రండి శ్రీరాముని ఢిల్లీలో ఎవరినో కలవమని చెప్పారట కదా
విజిటింగ్ కార్డు తీసుకొచ్చమన్నాడు, ఫోన్ చేస్తాడు. వాడు కొడుకంటే వీడు వాడితోనే చదువుతోంది. వాడి ఉచ్చ తాగినా కూడా వీడికి బుద్ధి రాదు. అరుణ్, అరుణ్, నా మాట వెంట్రా. నువ్వు బయకడగానే నీ కొడు పెట్టారా లేదా? అయినా సరే ఇంకొక నిమిషం కూడా ఆయనతో కలిసి ఉండనమ్మా. ఉప్పు కారం ఉన్న తిన్నారు, ఒక్కడికే కాదు నాకు కూడా పెట్టావు. అరుణ్, ఆగరా, నా మాట వెంట్రా. చూడు, జిప్పు కూడా నిన్ను వెళ్ళొద్దంటోంది. చూడు. సారీ అమ్మా, నువ్వెంత చెప్పినా నా నిర్ణయం మారదు. నన్ను ఆశీర్వదించమ్మా. ఏమిట్రా ఇలా ఉన్నట్టుండి కాళ్ళ మీద పడ్డావు? పొద్దునే కదా నువ్వు డబ్బులు తీసుకెళ్ళావు. ఒక నిమిషం ఉండు. కొత్తగా ఈ మధ్య వచ్చారే సబ్ ఇన్స్పెక్టర్ నిర్మల, వారిల్లు ఎక్కడ? థ్యాంక్ యూ అరుణ్. అరుణ్, ఏయ్, వీడితో ఏంటి మాటలు? లోపలరా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. వెళ్ళలేకపోతున్నావా? నన్ను వదిలి వెళ్ళలేకపోతున్నావా? ఎలా వెళ్తావులే, 21 సంవత్సరాలు ప్రేమతో పెంచాను కదా, ఆ మాత్రం ప్రేమ నీకు ఉండదా ఏమిటి? లోపలికి రా, ఎక్కడికి వెళ్ళొద్దురా. థ్యాంక్ యూ భగవాను. ఒక ముద్దు ముద్దు రోజా పువ్వుని చూశా, నన్నే మరచి చిట్టి మనసే పరిచి ఆ పిల్ల మీద నాటి లుక్ వేశా. What a lovely lady, నాలో రగిలిందయ్యో వేడి, చెయ్యి పట్టేలోగా సూపర్ ఫిగరు మాయం అయ్యిందే. లేడీస్ కాలేజ్ చుట్టూలో ఒక ముద్దు ముద్దు రోజా పువ్వుని చూశా, నన్నే మరచి చిట్టి మనసే పరిచి ఆ పిల్ల మీద మాది లుక్ వేశా. Oh,
నీ మైండ్ ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావో నేను అక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాను. లుక్కులొద్దు పో. ఓయ్ పోరా. హాయ్ హాయ్. మీ దగ్గర అగ్గిపెట్టు ఉందా? ఎందుకు? ఏమిలా, నోరంతా అదోలా ఉంది, అందుకని ఓ దమ్ము కొడదామని. దమ్మా? మా ఎదురు ఫ్లాట్లోనే కదా మీరుంటోంది. అవును, సబ్ ఇన్స్పెక్టర్ నిర్మల మా అమ్మే. సరే, ఆ రోజు అడ్రస్ అడిగినప్పుడు నా పేరు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఓ అదా, అది ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీయా? జోషం జోషం అండి. హలో, ఈ డూబు నాకైకండి. అయ్యో, మీ రేఖలు సూపర్ గా ఉన్నాయండి. మీరు బిజినెస్ చేస్తే గొప్పవారయ్యే ఛాన్స్ ఉంది, కానీ విద్యా రేఖే అంత ఇదిగా లేదు. ఒక్క గ్లాస్ అయినా మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉంటారు. రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగుతారట? జాగ్రత్త, క్యాన్సర్ రావచ్చని రేఖలు సూచిస్తున్నాయి. అయ్యో మా అమ్మ. అరుణ్, అవును, నేను ఒక్కదాన్నే మా అమ్మకి భయపడుతున్నాను అనుకున్నాను. మీరు కూడానా? మీ అమ్మ కూడా మా అమ్మలాగే రాక్షసా? చాచా, మా అమ్మ అటువంటిది కాదండి. నేను మా అమ్మ క్లోజ్ ఫ్రెండ్స్లో ఉంటాం. మేమిద్దరం అన్ని విషయాల్లోనూ షేర్ చేసుకుంటాం. నేను మా అమ్మ దగ్గర ఏది దాచిపెట్టనండి. కానీ మీరు రావడానికి ముందు మీ అమ్మకి మా అమ్మకి పెద్ద గొడవ జరిగిందండి. ఆ రోజు నుంచి మీ ఇంట్లో వాళ్ళు ఎవరితో మాట్లాడినా మా అమ్మకి ఇష్టం ఉండదు. అందుకే అమ్మ మనసు కష్టపెట్టకూడదని నేను పక్కకు తప్పుకున్నాను. మా అమ్మ గొడవ చేసిందా? అవును. ఏమండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దీన్ని ఫీల్ అవుతారేంటండి? మా అమ్మది తప్ప ఏంటచ్చు కదా.
అయ్యో తప్పకుండా మా అమ్మదే తప్పండి. లేదు, మా అమ్మదే తప్పు. మీ వాళ్ళతో మాత్రమే గొడవ పెట్టుకుని ఉండదు. సి బ్లాక్ లో 7వ నంబర్, ఏ బ్లాక్ 2వ నంబర్ వాళ్ళతోనూ గొడవ పెట్టుకుని ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అక్కడ మగ పిల్లలున్నారు. ఎక్కడికి మేము వెళ్ళి మరినా అక్కడికి ముందు మా అమ్మ ఒకటే వెళ్తుంది. ఏ ఇంట్లో వయసులో ఉన్న మగవాళ్ళు ఉంటారు, వాళ్ళందరితోనూ గొడవ పెట్టుకున్న తర్వాతే నన్ను తీసుకెళ్తుంది. అంతవరకు నన్ను మా మావే ఇంట్లో ఉంచుతుంది. మా అమ్మ కోరుకున్న ఆడంబరమైన జీవితం వేరు, దక్కిన జీవితం వేరు. తన వివాహం మూలంగా దక్కని ఆడంబరమైన జీవితాన్ని నా వివాహం మూలంగా దక్కించుకోవాలనుకుంటోంది. వాళ్ళు ఓల్డ్ జనరేషన్, వాళ్ళని మనం ఫాలో చేయలేం, అలానే వాళ్ళని ఎదిరించడం లేం. మన యంగ్ జనరేషన్, వాళ్ళకి తెలియకుండానైనా మన ఫ్రెండ్షిప్ పెంచుకుందాం. ఓకే, తర్వాత కలుస్తాను. అరుణ్, ఇంకో విషయం, పబ్లిక్ ప్లేస్లో దమ్ కొట్టకండి, పట్టుకుపోతారు. కాలు పగలగొట్టి సారీ చెప్తావటయ్యా. సారీ అన్నాను కదండి. హాయ్, మీరు ఇక్కడ? అయ్యో, మీరు ఇక్కడే ఉన్నారా? నేనేదో జస్ట్ చూసి వెళ్దామని. ఎవరిని? మిస్ రోజాని. ఎవరిని? రోజ్ నండి. ఎందుకు తుంచారు? ఆహా, ఈ రోజ్ మీ డ్రెస్ కి చాలా మ్యాచింగ్ గా ఉంటుందని. నాకు రోజా పువ్వును తల్లో పెట్టుకుని అందం చూసుకోవడం కన్నా చెట్టుకున్న దాన్ని చూసి ఆనందించడం అంటేనే ఇష్టం. అయ్యో, నేను మీలాగేనండి, రోజా చెట్టు పెంచడం అంటే భలే ఇష్టం. ఇజ్ ఇట్? అవును. మరి అబద్ధం అనుకున్నారా? సరే, ఇంటికి ఏ కలర్ రోజాని తీసుకుపోదామని? ఇంటికి తీసుకుపోతే చాలు, రోజా చెట్టును చూసి వెంటనే మా అమ్మ మండిపడుతుంది. ఎవరిని వల్లో వేసుకోవడానికే రోజా చెట్టు తెచ్చావని. సారీ అండి, వెరీ సారీ. మీ అమ్మే బెటర్ అండి, అదే మా నాన్నే ఉంటారో చెప్పనా? రై, బుద్ధిని పెంచకుండా అడ్డమైన విప్పించావని. ఒకటి మాత్రం నిజమండి, మన ఇద్దరు టేస్ట్ ఒకటేనండి. మీరు గనక మనసు పెడితే మన ఇద్దరం కలిసి రోజా చెట్టు ఏమిటి, రోజా తోట పెంచండి. ఏమన్నారు? అదేనండి, చెరువు కాస్త డబ్బులు వేసుకుని ఇంకా పెద్ద నర్సరీ స్టార్ట్ చేసే నా ఉద్దేశం. ఓహో, బిజినెస్ స్టార్ట్ చేద్దామనా? పెద్దది చేస్తావో చిన్నది చేస్తావో, ముందు పగలగొట్టిన తొట్టికి డబ్బు కట్టేళ్ళు. ఆటో. ఎందుకు ఆటో? ఇంటికేగా వెళ్తున్నారు. ఇంటికే వెళ్ళాలి, కానీ బైక్ తీసుకురాలేదే. సో వాట్, ఇద్దరు నా బైక్ లో వెళ్దాం. అయ్యో, మీకెందుకండి వృద్ధాశ్రమ? నో ప్రాబ్లం, బైక్ తీసుకొస్తాను. ఎస్. ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇంతకన్నా మనిద్దరూ కలిసి ముందుకు వెళ్ళాము. నేను మా అమ్మకు దొరికిపోతాను, మీరు మీ వాళ్ళకి దొరికిపోతారు. మన తర్వాత మీట్ అవుదాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. పట్టుకున్నాక అందరూ ఎలాగంటారయ్యా? ఒకసారి ఫైన్ కట్టే అనుకో, రెండోసారి తప్పు చేయకుండా ఉంటాం. సార్, దయచేసి ఒకసారి కుదేయండి సార్, ప్లీజ్. రావయ్యా, రమ్మంటున్నాను కదా సార్. ఆర్సీ బుక్కే లేదు సార్. ఇలా టేబుల్ ఎంత ఉంటుంది? సార్తోనే మాట్లాడతా. ఒక్క పైసా లేదు సార్, కొద్దినే పెట్రోల్ పోయించాను. ఇదిగో, ఊరికే టైం వేసాకయ్యా, ఊరికెళ్తే ఫైనల్ కట్టాలో తెలుసా సార్? నిజంగా లేవు సార్, కావాలంటే మీరే చూసుకోండి.
ఏమిటయ్యా 5-10? ఓ 50 రూపీస్. పెద్ద నోట్ లోపల పెట్టేదంటే సాతునే మాట్లాడతాను. వెళ్ళి. సారీ సార్, ఆ నోట్ మాత్రం ఇవ్వరు. అయ్య చేతులు పైన ఎంత కట్టాలో నీకు తెలుసు కదా, కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వెళ్ళ సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, ఆ నోట్ ఇవ్వకూడదు. వెళ్ళయ్యా, ఊరికే నష్ట పెడతాను. ఆ నోట్ నాకు కావాలి సార్, నేను ఇవ్వను. వీడి మీదే ఉంది, ఎందుకు నో పార్కింగ్ లో బండి ఉంచాలి? పోలీసులు అన్న తర్వాత డబ్బులు అడుగుతారు. పాకెట్ లో డబ్బులు ఉన్నాయిగా, అవి ఇవ్వచ్చుగా. పోలీస్ స్టేషన్ గడప తొక్కించాడు. ఏమండి, కాస్త మీరు ఊరుకుంటారా? నువ్విలా గారం చేయడం వల్లే వాడిలా పాడైపోయాడు. చెప్పరా, నీ దగ్గర డబ్బులున్న మాట నిజమేనా? ఉంటే పోలీసులకు ఇవ్వచ్చు కదా. ఏమిటమ్మా అంతా తెలిసి నువ్వు నాన్నలాగే మాట్లాడుతున్నావు? నా పర్సులో ఉన్న 50 రూపాయల నోటు ఆ అమ్మ ఇచ్చిందమ్మా. ఇస్తే మాత్రం పోలీసుల చేతిలో ఇలా చావు దెబ్బలు తిని ఇంటికొచ్చావే, అంతకన్నా ఆ నోటు ఇచ్చుండొచ్చు కదా. అమ్మా నన్ను తిట్టావా? ఏ రోజైనా నన్ను తిట్టావా? లేదే. 7th స్టాండర్డ్ చదివేటప్పుడు డ్రామా వేయడానికి నీకు తెలియకుండా నీ చీర తీసుకువెళ్ళి చింపానని నువ్వు వాత పెట్టావు. కావాలంటే చూడు, ఆ రోజు రాత్రి నన్ను ఓదార్చుతూ చెప్పావు కదమ్మా, అది మామూలు చీర కాదురా, మీ నాన్నగారు నాకు ఇచ్చిన ప్రేమ కానుక, దాన్ని చివరి వరకు భద్రంగా కాపాడుకోవాలి అన్నావాలేదా? అమ్మా నీకు మా నాన్న కొనిచ్చిన చీర ఎంత ముఖ్యమో నాకు ఆ డబ్బు అంతేనమ్మా. ఆ అమ్మాయి ఇచ్చిన 50 రూపాయల నోటు నాకు ప్రాణంతో సమానం. ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. తను ఇప్పుడు ఎక్కడుందిరా? చూస్తా అమ్మా, త్వరలోనే చూస్తా. ముచ్చటగా ఉరిపించే విరులారా, కంపంగా నిదురించి చెలియని పిలవద్దు మెత్తని మీ పిలుపులకి. మగువ కల చెదిరిను, నీ చెలి కల చెదిరిందు నా హృదయం నీరవంగా. దోచుకుపోనా
చటగా మురిపించే విరులారా కమ్మంగా నిదురించే చెలి అని పిలవద్దు మెత్తని మీ పిలుపులకి మగువ కల చెదిరేను నీ చెలి కల చెదిరిందో నా హృదయం వేడవగా మధురస్వరం ఎదనే తాకినమ్మ నిచ్చెలి ప్రియ వచనం ఆశలి రేపనమ్మ నేను చూసిన క్షణమే నా హృదయాన్ని అర్పించే ప్రాణమా ప్రాణమా ఇలా వచ్చారు నేను తెలుసా మీకు ఏమిటండి మీ నాన్న సీకే గారు ఎంత గొప్ప ధనవంతులు ఏ సార్ మీ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమా ఎస్ మేడం నా ఏరియాలోనే ప్రాబ్లం బయట కాదు లోపల అది మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఏంటలో చూస్తున్నారు ఇది మన కారే రండి ప్లీజ్ కమ్ నిజానికి నేను మీ దగ్గరకు వచ్చింది నా పెళ్లి విషయం మాట్లాడడానికి మీ అమ్మాయిని చూస్తాను హలో శ్రీరామ్ మాట్లాడుతున్నారా రే శ్రీరామ్ ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చారా రేపు అయ్యా ఓ ముఖ్యమైన మ్యాటర్ నీకు చెప్పాలి లేదా నా తల బద్దలవుతుంది పది 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 నిమిషాల దగ్గరికి వచ్చి వెళ్తారు ఓకే శ్రీరామ్ రై శ్రీరామ్ ఎక్కడున్నారా శ్రీరామ్ అమ్మా ఏమిటి అలా ఉన్నారా ఏం లేదు బాబు ఏ జయశ్రీ ఏం జరిగిందో నువ్వైనా చెప్పు నేనే అడుగు వెనకాల ఉన్నాడు వెళ్ళి మాట్లాడు శ్రీరామ్ రే శ్రీరామ్ ఏమైందిరా నాకు చెప్పకూడదా అని కాదురా చెల్లెళ్ళకు పెళ్లి చేయగలనో లేనో తెలియట్లేదు రే అసలు విషయం చెప్పరా ఢిల్లీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యావా చిచ్చి ఇంటర్వ్యూలో బాగానే పాస్ అయ్యానరా లిబియాకి వీసా కూడా రెడీగా ఉంది కానీ వర్క్ పర్మిట్కి 2.5 లక్షలు కట్టమన్నారు నేను ఇప్పుడు లిబియా వెళితే ఇంకో 2 సంవత్సరాల్లో నా చెల్లెళ్ళకి పెళ్లి చేయగలుగుతాను ఈ మాత్రం దానిక ఇంట్లో అందరూ అలా డల్గా కూర్చున్నారు ఇప్పుడేంటి 2.5 లక్షలు ఉంటే నువ్వు ఫారెన్ వెళ్ళచ్చు అంతే కదా నేనున్నానరా నేను ఏర్పాటు చేస్తాను ఈ సమయంలో కనుక మీరు ఆదుకొని ఉండకపోతే మా అబ్బాయికి విదేశంలో ఉద్యోగం వచ్చేదే కాదు మీ మేలు మర్చిపోలేదు ఇదేమంత పెద్ద విషయం అని పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో బాబు థ్యాంక్స్ అమ్మా ఫ్లైట్ 8 గంటలకి ఇంకా టైం ఉంది అరుణ్ ఒకసారి లేరా ఐఎమ్ సారీ రా నా బిజీలో నిన్ను మర్చిపోయాను ఆ రోజు ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా ఏంట్రా అది వదిలేరా ఆ మ్యాటర్ లెటర్లో రాస్తాను రే చెప్పరా ఇప్పుడు ఎందుకు రాదంత రే అటు చూడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా పేరు మనం మీ ఇంటి ఎదురింట్లో ఉంటుంది నీ గురించి బయోడేటా మొత్తం చెప్పుంటుంది అవునరా మీకెలా తెలుసు
ఎలా తెలుసంటే నీ విత్ర లవర్స్. నేను నీకు చెప్పకపోవడం తప్పేరా, తండ్రిని పోగొట్టుకున్న కుటుంబంలో పెద్ద కొడుకుగా పుట్టి ఈడొచ్చిన చెల్లెలను ఓ ఇంటి వాళ్ళని చేయగలనో లేనో తెలియని నేను ఓ అమ్మాయిని ప్రేమించానన్న విషయం క్లోజ్ ఫ్రెండ్కి చెప్పడానికి కూడా నా మనసుకు సిగ్గనిపించిందిరా. మనవతో నేనే మన ప్రేమ గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పానరా. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చి ఎవరికీ తెలియకూడదని ఒంటరిగా నిల్చుంది. అరుణ్, వాళ్ళమ్మ ఎటువంటిదో నీకు తెలుసు. ఈ విషయం ఆవిడకి తెలిసిందో మనోని చిత్రహింసలు పెడుతుంది. నా ఇంట్లో వాళ్ళు కులాచారాలకు అలవాటు పడిన వాళ్ళు. సో నా చెల్లెలందరికీ పెళ్ళయ్యే వరకు నేను వేరే కులం అమ్మాయిని ప్రేమించానని నా వాళ్లకు నా చుట్టాలకు తెలియకూడదు. తెలిస్తే నా చెల్లెలకు జీవితంలో పెళ్లి జరగదు. పైగా మీ అమ్మ నాన్న నన్ను నమ్మి ఇప్పుడు ఇంత డబ్బు ఇచ్చారు. సో ప్రస్తుతానికి ఈ విషయం వాళ్ళకి తెలియకూడదారు ప్లీజ్. సరే టైం అయింది అరుణ్, నాకు చిన్న హెల్ప్. నువ్వు అక్కడికి వెళ్ళి తన పక్కన నిల్చుంటే నీకు బాయ్ చెప్తున్నట్టుగా తనకి బాయ్ చెప్తాను. థ్యాంక్స్ రా, అమ్మతో మాట చెప్పొస్తాను. అమ్మాయి నిన్ను మోసం చేసిందా? చెప్పు, ఆ అమ్మాయి నీకు ద్రోహం చేసిందా? లేదమ్మా, ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. నీకు తను దక్కలేదని తన జ్ఞాపకార్థంగా దాచుకున్న దాన్ని దూరం చేసుకున్నావు కదా. ఆ రోజు పోలీసులు నిన్ను కొట్టినప్పుడు ఒక అమ్మగా నేను బాధపడినా, ఒక ఆడదానిగా నేను సంతోషపడ్డాను. నా బిడ్డకు ఆడదాని పట్ల ఇంత గౌరవం మర్యాద ఉన్నందుకు పొంగిపోయాను. కానీ అది అబద్ధమని ఇప్పుడు తెలిసింది. నిజమైన ప్రేమ తన సుఖం కంటే తనని ప్రేమించిన వాళ్ల సుఖాన్ని కోరుకుంటుంది. తన సుఖం మాత్రమే కోరుకునేది స్వార్థం. నీ మనసులో ఉన్నది స్వార్థం. ఆ 50 రూపాయలు కేవలం నోటు కాదు, నీకు తనంటే ఎంత ఇష్టమో తెలియచేసే తీయని గుర్తు. నువ్వు నిజంగా తనని ప్రేమించుంటే ఎలాంటి స్థితిలోనూ దాన్ని చించడానికి ప్రయత్నించేవాడివి కాదు. ముక్కలైన ఆ కాగితంలో నీ మనసును చూశానురా, అందుకే అతికించి తెచ్చాను. నీ కాబోయే భార్యతో నీ మనసులో ఉన్న ప్రేమ గురించి తనకి చెప్పు. ఏ భార్య అపార్థం చేసుకోదు. అమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకుంటారమ్మా. లెటర్ శ్రీరామ్ దగ్గర నుంచి కదూ? ఎస్. అందులో నాకేమైనా లెటర్ ఉందా?
ఇప్పుడు అమ్మ ఎప్పుడుంది? 8 o'clock డిశ్చార్జ్ దగ్గర. ఓకే బాయ్. వీళ్ళ రెండు కొంపలకి పడి చావదు. వీళ్ళ హౌస్ చూసావా? ఇదిగోనండి. థ్యాంక్ యూ అరుణ్. ఒక నిమిషం. మాలతి ఏమిటండి? చూడు, టీవీ క్లియర్ గా రావడం లేదు. కేబుల్లో ప్రాబ్లం అనుకుంటాను. నేను వెళ్ళి చూసొస్తాను. కేబుల్ కనెక్షన్ చెడగొట్టొస్తున్నారా? నేను చెడుని ద్వేషించేవాడిని, చెడగొట్టేవాడిని కాదు. అరుణ్, ఈ లెటర్ నా దగ్గర ఉంటే ఎప్పటికైనా మా అమ్మ చూస్తుంది. ప్లీజ్ ఇది మీ దగ్గరే ఉంచండి, నేను తర్వాత తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. లెటర్ జాగ్రత్త. అయ్యో, నా కొడుకు గురించి నాకు బాగా తెలుసండి. మనతో అంత గొడవ పెట్టుకున్న ఆ పోలీసు వారి కుటుంబంతో ఎలాంటి సంబంధం పెట్టుకోడు. నేను చెప్పేది నిజం మాలతి. వాళ్ళిద్దరూ మేడం మీద మాట్లాడుకోవడం నా కళ్ళారా చూశాను. అయ్యో కాదండి, వాడు నా దగ్గర ఎలాంటి విషయాన్ని దాచిపెట్టాడు? అసలే వాడు మనసంతా విరిగిపోయి ఇలా రారా. నీకు ఆ అమ్మాయికి ఏమిట్రా సంబంధం చెప్పరా? ఏ సంబంధం లేదమ్మా. నాకు నమ్మకం ఉంది, మీ నాన్న కోసం అడుగుతున్నాను. నువ్వు ప్రేమించడం లేదుగా? లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద ఒట్టమ్మా. నువ్వు వెళ్ళు, వెళ్ళి పడుకో. విన్నారుగా, వాడు నా బిడ్డ. హలో. హలో అరుణ్, నేను మానసి మాట్లాడుతున్నాను. వినపడుతుందా? చెప్పండి. నేను ఇప్పుడు గాంధీనగర్లో ఉన్నాను అరుణ్. మన మేడం మీద మాట్లాడుకోవటం మా అమ్మ చూసి రాత్రికి రాత్రే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను మీరు ప్రేమించుకున్న వాళ్ళు అనుమానించి నన్ను చిత్రహింస పెడుతుంది, తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, శ్రీరామ్ గురించి మీ అమ్మకు చెప్పారా? ఎలా చెప్తాను అరుణ్, చెబితే విన్న వెంటనే మా అమ్మ శ్రీరామ్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందో మీకు తెలుసుగా. ఇంత అర్ధరాత్రి ఎవరా ఫోన్ లో? ప్లీజ్ అరుణ్. హలో, ఇది రాంగ్ నంబర్ అమ్మా. రాంగ్ నంబర్ అని తెలిసి ఎందుకు అంతసేపు మాట్లాడతావు? వెళ్ళి పడుకోరా, వెళ్ళు. Thank you.
ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఏయ్ ఏయ్ పట్టుకోండి వాడిని. మనో రా త్వరగా రా, కమ్ ఆన్. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని రిజిస్టర్ ఆఫీసులో మన వాళ్ళని ఉంచండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అది కావాలి. సిటీ మొత్తం సెక్యూరిటీ టైట్ చేశాం, ఎటు తప్పించుకోలేదు. సాయంత్రంలో పట్టుకు తీర్తాం. పోవా. హలో హలో శ్రీరామ్, అరుణ్ మాట్లాడతాను. అరుణి ఏమీ లేదురా, మరు బలవంతంగా వాళ్ళ పెళ్లి చేయబోయింది. లాస్ట్ మినిట్ లో వెళ్ళి తీసుకొచ్చాను. భయపడగా ఆవిడ సేఫ్ గానే ఉన్నారు. ఆవిడ జాగ్రత్తగా లేడీస్ హౌస్ లో చేర్చాను. శ్రీరామ్ ఏం మాట్లాడలేరా? నిన్న మనో ఫోన్ చేసినప్పుడు నేను ఎంతో ఆలోచించాను. వేరే దారి లేక ఈ పనిచేశాను. నేను చేసిన తప్ప? అదే లేదురా, ఇంతకు ముందు క్యాజువల్ గా మీ ఇంటికి ఫోన్ చేసినప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారన్న సంగతి తెలిసింది. నాకు నా మనసు ఎంత ముఖ్యమో నీకు మీ అమ్మ నాన్న కూడా అంతే ముఖ్యమరా. హలో అరుణ్, ఏంటి? ఆర్ యు ఆల్రైట్? హలో హలో అరుణ్, హలో 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 శ్రీరామ్. అరుణ్ ఇప్పుడేం చేద్దాం? ముందు మీరు హాస్టల్కి వెళ్ళండి. నేను వెళ్ళను, నా వల్లేగా మీకు ఈ ప్రాబ్లం. ఎవడే వెళ్ళమంటున్నానుగా? ఈసారి మా అమ్మ కళ్ళ పడ్డావా? అంతే. మా అబ్బాయి వచ్చాడండి. మా వాడు ఎలాంటి తప్పు చేయడండి, వెంట అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. వారెంత పెద్ద విఐపి, వాళ్ళింట్లో జరిగే పెళ్లికి వెళ్ళి పిల్లను కిడ్నాప్ చేసావు, తప్పు కదా? ఎందుకు వారిని పెట్టి కొడతారు? వారే నన్ను కిడ్నాప్ చేయలేదు, నేనే ఇష్టపడి వారితో
ఏంటి లవ్వా, నిన్నే అడిగేది. ఎస్ లవ్వే, నా ప్రేమను నిన్ను కాపాడుకోవడానికి నాకు వేరే దారి తెలియలేదు. తమర మాట్లాడరా, ప్రేమించేప్పుడు జాలిగా తిరిగి సమస్య ఎదురైతే నోరు మూసుకోవడమా? ప్రేమే సారీ సార్, ఇది కిడ్నాప్ కాదు, ప్రేమ. ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేయలేను. ఐ కెన్ అండర్స్టాండ్ సార్, ఐ అండర్స్టాండ్. డిపార్ట్మెంట్లో ఉంటూ కిడ్నాప్ చేశాడని మీరే అబద్ధపు కేసు పెట్టచ్చా? నా ఆశలన్నీ మట్టి పాలు చేసావు కదే. నువ్వు వీడిని పెళ్లి చేసుకుని నడి వీధిలో అడుక్కు తినకపోతే అప్పుడు చూడు, సర్వనాశనం అయిపోతావు. ఐఎమ్ సారీ సార్. ఎలా చూడు, నాకు ఈ ముహూర్తం, తాళి వాటి మీద నమ్మకం లేదు. ఈ అమ్మాయిని జీవితాంతం కాపాడతానని ప్రమాణం చేయి, తల మీద ప్రమాణం చేయి. మిమ్మల్ని కాపాడటానికి మరో మార్గం లేదు. నా మాట వినమ్మా, నన్ను తాకొద్దు, తాకొద్దు. నా మాట వినమ్మా, ఇక మీదట నన్ను అమ్మా అని పిలవద్దు. ఆ రోజు నా తల మీద నువ్వు ఒట్టేసి చెప్పావు. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పినప్పుడు నమ్మలేదు. అంతెందుకు, కట్టుకున్న భర్త వారు చెప్పినా నేను నమ్మలేదు, నమ్మలేదు. బిడ్డవని నేను పూర్తిగా నమ్మాను చూడు. ఇక నువ్వు వద్దురా, ఇవాళ్ళతో మీ అమ్మ చచ్చిపోయింది అనుకో. అమ్మా చూడు, నువ్వు ఇంటికి రావద్దు. ఇలా రామ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని పెద్దవాళ్ళు వ్యతిరేకించడం సహజం. మీరేం దిగులు పడకండి, అంతా 10 నెలల సర్దుకుపోతుంది. ఓ మంచి రోజు చూసి పెళ్లి చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. అరుణ, నీ సెలక్షన్ సూపర్. అరుణనేని నువ్వు మొట్టమొదట ఎక్కడ చూసావు? వదినా వదినా, నేను పెద్దాని, నాకు చెప్పు. ముందు ఐ లవ్ యూ నువ్వు చెప్పావా, అన్నే చెప్పాడా? అవును, అన్నయ్య ఏడి. ఏమిటి అరుణ్, ఈ అమ్మాయిని కొన్నాళ్ల పాటు మీ ఇంట్లో ఉండదిస్తారా? ఏమిటి బాబు ఇది, నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఉన్నట్టుండి తీసుకొచ్చి ఈ మాట అడిగితే నేనేం సమాధానం చెప్పను? వేరే ఏ దారి కనపడకనేమా ఇక్కడికి తీసుకొచ్చాను. నా బిడ్డ ఈ మధ్యనే సంపాదించడం మొదలెట్టాడు, అది తెలిసి అమ్మాయిలకి సంబంధాలు వస్తున్నాయి. ఈ సమయంలో లేచొచ్చిన అమ్మాయి నా ఇంట్లో ఉందనుకో, ఊరి వాళ్ళంతా నా బిడ్డల్ని తనతో పోల్చి తప్పుగా మాట్లాడుకోరా. దేవుడా, నీ జీవితాంతం దిక్కుముక్కు లేకుండా ఆటో తోలుకోవలసిందేనా? నాకు గవర్నమెంట్ జాబ్ ఎటు దక్కలేదు, నీ కట్టుకోవడానికి ఒక అమ్మాయిని నా కంటికి చూపించవా? Oh, my God.
ఇండియాలో వచ్చిన వారికి కష్టపడి బ్రాకెట్ వేసి జీవితంలో ఏదో విధంగా సెటిల్ అవుదాం అనుకుని నరకయాతంతో వచ్చి వ్రతం చేసి శ్రద్ధగా జ్యోతిని వెలిగిస్తే కొవ్వెక్కి నా జ్యోతిని ఆర్పేశారు కదరా, మీరే బాగుపడతారు. ఈసారి వచ్చేవాడు హోండా సిటీలో వస్తాడు లేక టీవీఎస్ 50లో వస్తాడు. ఈ ప్రపంచంలో ఏదో ఒక మారుమూల భీమవరం బుచ్చిబాబు కొడుకుగా పుట్టే నేను, మహారాష్ట్రలో ఎవడో ఓ మారువాడికి కూతురుగా పుట్టిన నువ్వు, ఇక ప్రేమికం అవుతున్నావు. మనమిద్దరం జీవితంలో ఒకటిగా కలుస్తావా? కలుస్తావు, ఖచ్చితంగా కలుస్తావు, తప్పకుండా కలుస్తావు. ఎలా కలవబోతున్నావు? లెట్ అస్ వాచ్ ద ప్లే. అరే బాప్రే, టైం హో గయా. ఆ హిందీ సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది? ఈ బేవకూఫ్, టైం అయింది ఇంటికి పోవాలన్నాను. బాబు, గుడి తలుపులు ముయ్యాలి. ముయ్యండి. మరి తమరు వెళ్ళండి. ఓహో బాబు, మీకు కూడాను. రే అరుణ్, ఇదేమిట్రా ఈ సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నా? ఈ అమ్మాయి ఎవర్రా? మన శ్రీరామ్ ఉన్నాడే, తను చేసుకోబోయే అమ్మాయి. నీతో ఆ అమ్మాయి? ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు మా ఇద్దరికి ఎక్కడా ఉండడానికి చోట్లేదు. యాక్చువల్లీ జరిగింది ఏమిటంటే, నో ఫ్లాష్ బ్యాక్, తలుపులు వేస్తున్నారు. మీకు కావాల్సింది ఉండడానికి ఇల్లేగా, నాతో రండి. రండి, రారా, రామ్మా. ముద్దు ముద్దు రోజావే, రోజావే, ముద్దులకు రోజావే, 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 ముద్దు ముద్దు రోజావే, ముద్దులకు రోజావే, ప్రేమ బంధమే నీది. కలలు గన్న రోజావే, కలత విడిన రోజావే, వింత బంధమే మనది. నీ ఆలాటం నా సహకారం, విధి ఆట ఇదే అనుకోన నేస్తమా. రోజా పువ్వ, రోజా రోజా పువ్వ, సుగసని రోజా పువ్వ, వాడని రోజా పువ్వ. తెలియని వలపే ఒక స్వర్గం, పక్కని ఉన్నా దూరం తరగని బతుకే ఒక నరకం. పెదవుల పైన చిరునవ్వున్న ఎడలో ఒక మౌనం. నీ కలలకు నేను కావలినైనా, నా కలలను నీ కళ్ళల్లో చూడని. రోజా పువ్వ, రోజా రోజా పువ్వ, సొగసరి రోజా పువ్వ, వాడని రోజా పువ్వ. కన్నులలోని నిదురను నీకు కానుకే ఇచ్చేనా, నాలో ఉన్న ప్రేమని చెలియా ఎదలో దాచేనా. నీకై నాలో ప్రాణం నిలిపి నన్నే మరిచానే,
నీ సేవలకే చెలి నేనున్నా, నా హృదయంలో నీ స్థానం చెరగరే. రోజా పువ్వా, రోజా రోజా పువ్వా, సొగసరి రోజా పువ్వా, వాడని రోజా పువ్వా. రోజా పువ్వా, రోజా రోజా పువ్వా, సొగసరి రోజా పువ్వా, వాడని రోజా పువ్వా. ఒంట్లో బాగాలేదా? మన వాడిని చూశాను, కష్టపడుతున్నాడు, నాటి రోడ్లో బొమ్మలు అమ్ముతున్నాడు, స్వయం కృషితో సంపాదిస్తున్నాడు. జీవితం అంటే నిర్లక్ష్యంగా ఉన్నవాడికి ఈనాడు దాని అర్థమేంటో తెలిసింది. నా బిడ్డ నాకు తగ్గాడు, నాకు మళ్ళీ దక్కాడు. ఒట్టి డబ్బు సంపాదించడం కాదండి జీవితం, ప్రేమ నమ్మకం ఉండాలి. డబ్బు సంపాదించడం వల్ల మీ కొడుకు మీకు దక్కుండొచ్చు, కానీ నా నమ్మకాన్ని చంపేసిన నా బిడ్డ ఇక ఈ జన్మలో నాకు దక్కడు. మార్గులారా, మీ గొడవ కారణంగా ఒక అమ్మని చంపేశారు కదరా. కాదయ్యా, ఈ అమ్మ తెచ్చినందుకే ఈ గొడవ. ఏమిటి మీరనేది? బాబు, ఈవిడ ఆ రోజులోనే వర్ణాంతర వివాహం చేసుకుంది. ఈవిడ కులం ప్రకారమైతే కాల్చా. నిజమే కదా? ఈవిడ భర్త కులం ప్రకారమైతే న్యాయమే కదా? అందుకు ఈ రెండు కులాల గొడవ. అది పిచ్చాళ్ళారా, ఇప్పుడు కట్టెలతో కాల్చాల్సిన అవసరం లేదు, మట్టితో పోడ్చాల్సిన అవసరం లేదురా. విద్యుత్ వల్ల కాడన ఒకటి వచ్చింది. ఒక ట్రేలో శవాన్ని పెట్టి లోపలికి నెట్టి ఒక్కసారి స్విచ్ నొక్కామనుకో, ఒకే ఒక గ్లాసు బూడిద మాత్రం బయటకు వస్తుంది. లోకంలో ఎవరు చచ్చినా చివరికి మిగిలిన ఒక గ్లాసు బూడిదేరా? అర్థమైందిగా? కొట్టుకోవడం మానండి, ఎత్తండి శవాన్ని, కొట్టండి మేళాన్ని, చెయ్యండి డాన్స్ ని. ఎందుకు మొహం మీద చెయ్యెట్టావు? చచ్చిపోయిన కొడుకు రావాలి కదా, కొడుకు ఎప్పుడు వస్తాడు తెలియదు. ఎందుకు తెలియదు? ఆడు అమ్మాయిలు ఎగిపోయాడు. ఆహా, అప్పుడు ఈ శవం అనాథ శవం అంటావా? అవునయ్యా, ఎవరూ లేని అనాథుల్ని ఆటో వాడేరా ఆదుకునేది. ప్రసవించడానికి తీసుకెళ్తాం, ప్రాణం చాలించాక తీసుకెళ్తాం, మరణానికి జననానికి ఈ ఆటో వాడేరా అండగా ఉండేది. మ్యూజిక్. ఎవరి జునూన్ సేట్? నువ్వు ఈ అమ్మాయికి కన్నా బిడ్డవా, దత్తు బిడ్డవా? ఈ అమ్మని ఇప్పుడు దత్తు తీసుకున్న ముద్దు బిడ్డని. అయితే పట్టుకో పత్రాలని. థ్యాంక్ యూ సెట్జీ. ఏమిటిది? ఇది మీ అమ్మాయి ఇంటి మీద తీసుకున్న 50,000 అప్పు, మీ పొలం మీద తీసుకున్న 30,000 అప్పు. ఈ శవాన్ని తీయి. నువ్వు నోరు ముయ్యి. రే, శవాన్ని వదిలి వెళ్తున్నావు, అది మీ అమ్మ. తప్పుకోరా. ఏమిట్రా హడావుడి, ఎందుకు అడుగుతావులే? అక్కడ అమ్మ అనాథం అయిపోయిందిరా, ఎందుకంటే ఆవిడ కొడుకు యువతలో లేవతీసు పారిపోయాడు. అనాథం తలకొరుగు పెడతాం అనుకుంటే సేట్జీ వచ్చి ఆవిడ అప్పులన్నీ నా తల కంట కడుతున్నాడు రా. నేను ఎస్కేప్. మనం ఎక్కడున్నామో మన ఇంట్లో వాళ్ళకి తెలుసా? సారీ అరుణ్, మా అమ్మది ఆడ మనసు కాదు, రాతి మనసు, అందుకే చెప్పలేదు. కానీ మీ అమ్మ అలా కాదు దేవత, ఆ దేవతకి మన అడ్రస్ అందిస్తాను. కొంచెం చూడిస్తారా ప్లీజ్? వెళ్ళి లైన్లో రండి, మేము పొద్దుటి నుంచి క్యూలో నుంచున్నాం. 6 నెలల చంటి దాన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేచ్చాను. మా పిల్లలు ఏం పక్కింట్లో వదిలి రాలేదు, వెళ్ళి లైన్లో రావమ్మా ప్లీజ్ అమ్మా. అదే 6 నెలల బిడ్డను వదిలొచ్చానంటుందిగా. అమ్మా అమ్మమ్మ, నేను మీకోసమే వచ్చాను ప్లీజ్. ఓకే, ఒక క్షణం
నా మాట వినండి. ఇందులో మేము ఉంటున్న అడ్రస్ ఉంది. ఏమా ఇది పాలపూత అనుకున్నారా పంచాయతీ ఆఫీస్ అనుకున్నారా? రెండు హాఫ్ లీటర్ ప్యాక్ ఇవ్వండి. అమ్మా ఈ అడ్రస్ ఉంచండి. ఎక్కడ ఉంచమంటారో? 105 101 కతుకులు మీరే ఉంచుకోండి. ఈ నోటు నీకు వాడే ఇచ్చాడా? లేదు, వారు నిద్రపోతున్నారు. నేనే వారి పర్స్ నుంచి తీసుకొచ్చాను. ఎందుకు అడిగారు? ఏం లేదు. కాదు, ఏంటో చెప్పండి ప్లీజ్. దాన్ని నువ్వు ఖర్చు పెట్టకు. దీనికి ఏమిటంత ప్రత్యేకత? సంథింగ్ స్పెషల్. ఏమిటండి పాలు తీసుకొస్తాను వెళ్ళి ఇంత లేట్ చేశారు? చూసి చూసి మా ఎండి ఇవాళ ఫ్యాక్టరీకి త్వరగా రమ్మన్నారు. హలో ఏమిటండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? 50 రూపాయలే 50 రూపాయలే లేదా నాకు కావాల్సింది 50 రూపాయలు. ఏమిటండి నేను అడుగుతూనే ఉన్నాను, సస్పెన్స్ వద్దండి. సస్పెన్స్ నాలో లేదండి, మీలో ఉంది, దీనిలో ఉంది. నేను ఇవ్వను. ఎవరిచ్చారు ఈ 50 రూపాయలు నాకు తెలియాలి. నా ఫ్రెండ్ది. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ ని తప్పించుకోవద్దు. నేను ఇప్పుడే శ్రీరామ్ కి ఫోన్ చేసి తెలుసుకుంటాను. యు ఆర్ రైట్, గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండా? నేను చాలా సినిమాలు చూశాను. హీరోయిన్ తల వెంట్రుకల నుంచి జాకెట్ హుక్ వరకు భద్రంగా హీరోలు దాచుకున్న చాలా సినిమాలు చూశాను. అన్ని లవ్ స్టోరీస్, సూపర్ హిట్ లవ్ స్టోరీస్. నిజం చెప్పండి, మీది ఓ లవ్ స్టోరీ కదూ? కమ్ ఆన్ చెప్పండి, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి ప్లీజ్. తన ఫోటో ఏమైనా ఉందా? ప్లీజ్ చూపించండి త్వరగా. ఇది చూడండి, నేను ఎండలో కష్టపడకూడదని మీరు నాకు కొనిచ్చిన కొడుకు. దీని అర్థం ఏంటి? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నూను ఈ చిరిగిపోయిన దీని ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నాను చూసారా? దీని అర్థం ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? లేదు లేదు కదా. సో ఇది అంతే. లేదే, ఎక్కడో తంతుంది. ఈ డ్రెస్ లో తుమ్ బహుత్ సుందర్ హే. నువ్వు కూడా ఈ డ్రెస్ లో 1.5 లీటర్ మిరండా బాటిల్ లో ఉన్నావు. ఆటో ఎక్కుతావా? నువ్వు ఆటో తోలుతున్నావా? తెలుసు, మీలాంటి గొప్ప ఇంటి అమ్మాయిలందరికీ ఆటో డ్రైవర్ అంటే తులకనేగా. అయ్యో నా ఉద్దేశం అది కాదు. మా నాన్న కూడా చాలా ఆటోలకి ఫైనాన్స్ చేస్తారు. ఆటోకు ఫైనాన్స్ ఇస్తాడా? ఎక్కడున్నాడు మీ నాన్న? చచ్చిపోయా? ఆహా వదర్ దేకు. శవాన్ని వదిలి వెళ్తున్నావు, అది మీ అమ్మ. ఆ సీటా మీ నాన్న? అవును. మరి ఆడపిల్లవు నువ్వు ముందు వచ్చేసావు, సీట్ ఎందుకు లేట్ గా వస్తున్నాడు? వారు ఇప్పుడు వెంకట్కి మళ్ళీ పరిగెత్తలేరు. ఏం కాళ్ళ కానవా? నహి, వారి మనసు నొచ్చుకునే మాదిరి మీకు మళ్ళీ ఓ అట్టో అతను తట్టుకోలేని బక్క తిట్ట తిట్టారు. అంతే ఇలా అయిపోయారు. మా ఫాదర్ని మీట వెళ్ళండి. నీ దగ్గర దాచడం దేనికి? ఆ తట్టుకోలేని బక్క తిట్టు తిట్టిన ఆటో వాడెవరో కాదు, నేనే. అయ్యో నువ్వా? ఏదో టెన్షన్ లో తిట్టేశాను. తిట్టింది నువ్వే అని తెలిస్తే ఆయన మన షాదీకి ఒప్పుకోడు. ఐసా కరో, ఆయన మనసుకి నచ్చే మాదిరి ఏదైనా ఒక పని చెయ్యి, అప్పుడే మన షాదీ జరుగుతుంది. వస్తా. ఓకే. ఇంతకాలంగా ప్రేమికులకు జాతి మతమే అడ్డుపడేవి, ఇప్పుడు కొత్తగా ఒక తిట్టు అడ్డుపడుతోంది. ప్రేమ చరిత్రలో ఇది మొదటిసారి. ఏంటి రన్నింగ్ లో వచ్చే సీట్ రన్అట్ అయ్యాడు, కూలబడ్డా ఏంటి? ఏంటి నడు రోడ్లో డిస్కో ఆడుతున్నాడు? ఆహా, మన లవర్ ఫాదర్ కి కరెంటు షాక్ ఇస్తోంది. ఇప్పుడు వెళ్ళి ఆయన కాపాడవనుకో, ఆయన మనసులో చోటు సంపాదించవచ్చు. అయ్యో సెర్జి, అయ్యో చిన్నదిగా ఉంది, పెద్ద దొరికింది. సెర్జి 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 సెర్జి, నేను ఆటో అప్పారావుని, నీ ప్రాణాన్ని కాపాడాను. ఎందుకు ఏం కొట్ట? బుద్ధి లేకుండా వాక్కు. కరెంటు షాక్ కొట్టి విలవిల్లాడుతుంటే నేను ఈ కట్టితో కొట్టి ఆయన కాపాడాను. ఎంత పని చేసావు? తాళి కట్టుకునే పెద్ద టాస్మార్ దగ్గరికి వెళ్ళి తుడుచుకుంటున్నావు అంటే ఎలా కొడతావా? ఎలా ఉంది సెర్జి? సెర్జి సెర్జి, ఏదో తప్పు అయిపోయింది, రండి పుత్తూరుకు వెళదాం. బద్మాష్ బై తుజ చోడు గానై పలు సుమలా పక్కో పక్కో పక్కో. మనం మీకు శ్రీరామ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది.
నిజంగానా? హలో, మరీ ఫీల్ అయిపోకండి. లెటర్ త్వరగా చదివి అన్ని డీటెయిల్ గా నాకు చెప్పాలి. లేదండి, శ్రీరామ్ నా గురించి ఏమైనా రాశాడా అని చదివి చెప్పన్నాను, అంతేనండి. ఇది నా ఐడికొట్టు బిల్లు కదా. ఏమిటండి బిల్లు 450 అయింది, నా పాకెట్ లో 400 ఉంది. ఏమై చేశారు? ఎందుకైనా మంచిది దగ్గర ఉంటుందని ఆ 50 రూపాయలు తీసుకుపోయాను. ఏ 50 రూపాయలు? అదేనండి, అతుకులు పడ్డ 50 రూపాయలు. నాయుడు గారు, ఇంట్లో సరుకులు వచ్చినప్పుడు తెలియక 50 రూపాయలు నోట్ ఇచ్చారు, కొంచెం చూడండి నాయుడు గారు ప్లీజ్. ఎన్నో 50 రూపాయల నోట్లు వస్తుంటాయి పోతుంటాయి, ఏ నోట్ అని గుర్తుపెట్టుకోను? అది బాగా చిరిగిన అతుకులు నోట్ నాయుడు గారు. ఈ రోజుల్లో చిరిగిన నోట్ ఇవ్వని వాళ్ళు ఎవరు? నువ్వే చెప్పు. నా నోట్ నాకు తెలుసు నాయుడు గారు, నెంబర్ కూడా 2T 32 44 95, కొంచెం చూడండి నాయుడు గారు. నెంబరా? ఇచ్చే నోట్లు నెంబర్ చూసి తీసుకోవడం విలువవుతుందా? సరే నువ్వే వెతికి తీసుకో. థ్యాంక్స్ నాయుడు గారు. అరుణ్, అక్కడ వెతికితే దొరకదు, నా దగ్గర ఉంది. అంటే నీకెందుకయ్యా పెళ్ళం సంసారం? దిగమ్మా. ఇంత రాత్రి గుడి నుంచి ఒంటరిగా వస్తోంది, సిటీలో ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నా తెలుసా? జరగనంది జరిగితే ఏం చేస్తావు నువ్వు? నువ్వు వెళ్ళమ్మా, ఎక్కడైనా ఉంటోంది. అవును సార్. మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందని తెలుస్తోంది. మొగుడు పెళ్ళాలన్నాక ఇవన్నీ సాధ్యమే. వెళ్ళు, వెళ్ళి వాదాచ్. బండితేవయ్యా. తినండి. మీరు తినరా? నాకు ఇప్పుడు ఆకలి లేదు, నేను తర్వాత తింటాను. ఇన్నాళ్ళు ఇద్దరం కలిసి తింటున్నాగా, ఇక మీద అలా వద్దు. మిమ్మల్ని కొట్టడం తప్పే, ఐఎమ్ సారీ. నా కోపం అందుకు కాదు. మరి మీ ప్రేమ నా దగ్గర దాస్తున్నా చూడండి, అందుకు. నా ప్రేమను కాపాడడానికి మీరు ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు మీ ప్రేమ కోసం హెల్ప్ చేయాలన్న కోరిక నాకు ఉండకూడదా? సరే, మీ ప్రేమకు సహాయపడక్కర్లేదనుకోండి, అట్లీస్ట్ ఆవిడ ఎవరో ఏమిటో తెలుసుకోకూడదా? నేను ఒప్పుకోను, నా విషయంలో మీకున్న శ్రద్ధ మీ విషయంలో నాకు ఉండకూడదని మీరు అనుకుంటే సారీ, అది నేను అవమానించినట్టు భావిస్తాను. ఐఎమ్ వెరీ సారీ. మీరు ఊహించింది కరెక్టే, నేను ఒక అమ్మాయిని ప్రేమించింది నిజం. ఈ లోకంలో నా ప్రేమకి ఎవరి ప్రేమ సాటి రాదని నా మనసు గర్వపడే అంత ఇదిగా ప్రేమించాను. నా మనసులో ఉన్న ప్రేమని ఆ అమ్మాయికి చెప్పే ముందే ఆ అమ్మాయి మనసు మరొకరికి ఇచ్చిందని నాకు తెలిసిందే.
అందుకనే ఆవిడ గుర్తుగా ఉన్న ఆ నోట్ని వద్దనుకుని చించేశాను. కానీ అది అతుకులు పడి మరీ నా దగ్గరికి రావడానికి కారణం మా అమ్మే. మీ ప్రేమ గురించి మీ అమ్మగారికి తెలుసా? నా ప్రేమ గురించి తెలుసు, కానీ ప్రేమించింది ఎవరినో తెలీదు. శ్రీరామ్కి తను ఎవరన్న విషయం ఈ లోకంలో నా ఒక్కడికే తెలుసు. అంటున్నాను, అపార్థం చేసుకోకండి. ఆ అమ్మాయి మీకు దక్కలేదని మనసు పాడు చేసుకోవద్దు. ఓ సామెత ఉంది, నువ్వు అనుకున్నది జరిగితే అది నీ మంచి కనుకో, నువ్వు అనుకున్నది జరగకపోతే అది ఇంకా మంచి కనుకో అని. దేన్ని దూరం చేసుకున్న వాడన్నా ఈ సామెత ఓదార్చొచ్చు, కానీ ప్రేమించిందని దూరం చేసుకున్న వాడిని. మీరింకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా? ప్రేమలో ఓడిపోయినా ప్రేమించిందని చివరిదాకా తలుచుకుంటూ జీవించేవాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా ఓ విధంగా అదృష్టవంతులు, కానీ నాకు అదృష్టం కూడా లేదండి. సారీ, ఈ అతుకులు పడ్డ నోట వెనుక ముక్కలైన ఓ హృదయం ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఐమ్ సారీ, ఐమ్ టెరిబ్లీ సారీ. ఈ నోటు ఉంటే మీ దగ్గర ఉండాలి, లేదా ఆ అమ్మాయి దగ్గర ఉండాలి. దీన్ని తాకే అర్హత కూడా నాకు లేదు. ఏమండి, నేనేదో కొట్టాను కదా అని మీరు చావడానికి సిద్ధపడేనా? మీరు రాసిన లెటర్ చూసి నేను భయపడిపోయానండి. చావాలేనా? నేను రాశానా ఎప్పుడు? అవునండి, నా చావుకి ఎవరు కారకులు కాదు అని మీ సంతకాన్ని కూడా నేను చూశానండి. లేదండి, పక్కింట్లో టీవీ చూస్తున్నప్పుడు ఆనందం సీరియల్ లో ఆర్తి చివరిగా మాట్లాడిన మాట ఏమిటని అడిగారు. ఏంటి? ఆ క్యారెక్టర్ మాట్లాడిన లాస్ట్ డైలాగ్ అది, బహుమతి పోటీకి పంపుదామని రాసించాను. నన్ను నువ్వు ఎక్కడికెందుకు రమ్మన్నావు? మన ప్రేమ పితాజీకి తెలిసిపోయింది. ఈ ఉట్టి కొట్టే పోటీలో నువ్వు గెలిచావంటే పితాజీ మన షాదీకి ఒప్పుకుంటాడు, ఎందుకంటే వారే చీఫ్ గెస్ట్. అయ్యో రుకి, మన షాదీ జరగాలంటే ఇది ఒకటే దారి, పట్టండి కొట్టండి. సారీ సిస్టర్, పొరపాటు. అక్కడ కొట్టండి, ఆ ఉట్టిని కొట్టాల. ఇప్పుడు వదలంటరా? ఉట్టిని కొట్టమందావు, కర్ర విసిరారు, అది మీ నాన్న తలకు తగిలి కళగొరివి పెట్టేదాకా తెచ్చింది. పాలు తాగాల్సిన సమయంలో పకోడీ కడుగుతున్నాడు. పాప కోసం మ్యామ్ తీసుకోండి మ్యామ్, టాయ్స్ మ్యామ్ ప్లీజ్, టాయ్స్ ప్లీజ్ ప్లీజ్ టాయ్స్ టాయ్స్. బిజినెస్ చేస్తున్నావా? నేను బిజినెస్ మాట్లాడడానికి వచ్చాను. రేట్ ఎంత? ఏం మాట్లాడవే? వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నావు. మ్యామ్ సార్, లవ్లీ టాయ్స్ సార్, బ్యూ సార్, ఫ్యాంటాస్టిక్ టాయ్స్ సార్, రేట్ తక్కువ సార్. మాట్లాడరా, నువ్వు ఇలా కష్టపడకుండా ఉండడానికి నాతో సలహా వింటావా? నువ్వు లేపుకెళ్ళి చేసుకున్నావే నీ పెళ్ళాం, దాన్ని ఒక్క రాత్రి నా దగ్గరికి. ఈరోజు పోతాం.
ఊరుకోండి, వాడు ఏం మాట్లాడాడో మీకు తెలుసా? అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాడు, మీరు ఊరుకోండి. కౌంటర్ ప్లాట్ఫామ్ టికెట్. నీ బొమ్మలు అమ్ముకోవడానికి నా మర్సిడీస్ బెన్స్ కావాల్సి వచ్చిందిరా. ఈ కారు తాకే అర్హత ఉందిరా నీకు. 10 రూపాయల బొమ్మని నా కారు మీద పెట్టి అమ్ముతున్నాడు, ప్లాట్ఫామ్ మీద అమ్ముకోవచ్చుకుందిరా రాస్కల్. బ్లడి బగర్ వద్దు మనం మనం కారు తాకి అర్హత లేదు ఎవరికిరా. నీ దగ్గర 100,000 రూపాయలు ఉన్నా అది నువ్వు సంపాదించింది కాదు, అదే వారి చేతిలో 1 రూపాయి ఉన్నా అది వారు కష్టపడి సంపాదించింది. ఇవాళ వారి దగ్గర ఈ కారు ఈ డబ్బు లేకపోవచ్చు, కానీ ఏదో రోజు గొప్పవాడే ఈ కారు కొంటాడు అనుకున్నది సాధిస్తాడు. నువ్వు కష్టపడి సంపాదించగలవా? నీ వల్ల కాదు, ఎందుకంటే నీ తాత 100,000 సంపాదించాడు, ఆ డబ్బుని తండ్రి కోట్లు చేశాడు, కానీ నువ్వు కష్టపడి కూడా కూర్చుంటుంటున్నావు. స్వయం కృషితో జీవించే వారి ముందు నువ్వు వెంట్రుకతో సమానం. మైండ్ యూ మనం వీడితో మీకు మాట్లాడి రండి మనం రండి మనం రండి మనం ప్లీజ్ రమ్మంటాను రండి. నేను పొద్దున వాడితో గొడవ పడేప్పుడు మీరు చెప్పిన అబద్ధం నాకు బాగా నచ్చిందండి. నేను అబద్ధం చెప్పానా? అదేనండి, నేను గొప్పవాడిని అవుతాను కారు కొంటాను అని చెప్పారే. అది అబద్ధం కాదండి, నిజం. మీరు తప్పకుండా గొప్పవారు అవుతారు, మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. అన్ని నెరవేరుతాయా? అవును. అటు చూడండి, ఎన్ని రోజా మొక్కలు తెచ్చిపెట్టాం, ఇద్దరికి రోజాలంటే ఇష్టం. ఇన్ని రోజులైతే కానీ ఒక్క పువ్వు కూడా పోయలేదు. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడే జరుగుతుంది. కావాలంటే చూడండి, అన్ని చెట్లు పూస్తాయి. నా కోసం కాకపోయినా నాకెంతో ఇష్టమైన మీ మంచి మనసు కోసమైనా తప్పకుండా పూస్తాయి. అబద్ధం అబద్ధం మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు. ఏది అబద్ధం? మీ మనసుకి ఇష్టమైన వాడిని నన్ను మీరంటుంటేను. అవును, నాకు అందరికన్నా మీరంటేనే ఇష్టం. అందరికన్నానా? ఎస్, శ్రీరామ్ కన్నా నాకు మీరంటేనే ఇష్టం. ఇవాళ మీ అమ్మని మీ నాన్నని హాయిగా సాగే జీవితాన్ని అన్ని వదిలి బొమ్మలు అమ్ముతున్నారు అంటే ఎవరికోసం? నాకోసమేగా. ఏ భార్య అయినా తన భర్త నుంచి కోరుకునేది అభిమానం, ఆదరణ, ప్రేమేనండి. ఒక భర్త స్థానంలో శ్రీరామ్ చేయాల్సినవన్నీ ఒక భర్తకు మళ్ళీ నటిస్తూ మీరు చేస్తున్నారు, అది ఏ స్వార్థం లేకుండా. అలాని శ్రీరామ్ స్థానంలో నేను మిమ్మల్ని ఊహించను లేను. అదే సమయంలో శ్రీరామ్ కన్నా తక్కువగా ఊహించడానికి నా మనసు అంగీకరించదు. అందుకే అంటున్నాను, నా మనసులో మీకు శ్రీరామ్ కన్నా ఒక మెట్టు ఎక్కువ స్థానమే ఉంది. ఇది నేను శ్రీరామ్తోనే చెప్తాను, అంతెందుకు, ఆ శ్రీరాముడే వచ్చి అడిగినా చెప్తాను. డాక్టర్, ఇక పితాజీని మీరు కాపాడలేరా? గాయాలు కనబడుతోంది ఒంటి మీదైనా, బాధ మాత్రం గుండెలో ఉందమ్మా, అందుకే ఆయన కాపాడలేకపోతున్నాను. చుట్టాలందరికీ కబురు చేయండి. వాళ్ళు అంతా రాజస్థాన్ లో ఉన్నారు. ఒంటిని పట్టుకునైనా వెంటనే రమ్మను. కొంచెం ఇలా రమ్మా. డాక్టర్, నేనేం ఇంటర్నెట్ డాక్టర్ కాదు, ధైర్యంగా రా. ఒక ముఖ్యమైన విషయం, ఆయన బతకపోయేది ఒక రోజు అర రోజు, అందుకని షాక్ కలిగించే ఏ విషయం ఆయన వినకూడదు చూడకూడదు, ఓకే? మరి జాగ్రత్త. ఎందుకు ఇక్కడికి వచ్చావు? బాడీని చూసిపోదామని వచ్చాను, డాడీని చూసిపోదామని వచ్చాను. అంకిల్ అంకిల్, నేను ఆటో అప్పారావు అని వచ్చాను. మీకోసం ఈ నిమ్మకాయ తీసుకొచ్చాను చూడండి. దీని హిందీలో ఏమంటారు? దుష్మన్. దుష్మన్ తీసుకోండి. దుష్మన్ పోరా, నేను నీ అంకుల్ని కాదు, నన్ను అంకుల్ని పిలవద్దు, నువ్వు నా శత్రువి. అయ్యో, అంత మాట మీరు అనకండి. ఎడ్జి, దయచేసి నన్ను మీరు అర్థం చేసుకోండి. ఆటోలకు ఫైనాన్స్ చేసే మీరు ఆటో వాడికి కూడా రొమాన్స్ చేసే మనసు ఉంటుందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను మీ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, అందుకని మీరు వెళ్ళిపోయే ముందు దయచేసి మా ఇద్దరికి వెంటనే పెళ్లి చేసేయండి సెడ్జి. అవును, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ షాదీ జరగదు, నేను జరగనివ్వను. పితాజీ, పితాజీ, డాక్టర్.
సేజ్జి, ఏ సేజ్జి, సేటంకుల్, దిక్కుబాలిన సేజ్జి, నిష్కారణంగా నువ్వు ఇప్పుడు చచ్చిపోయి నా ప్రేమకు సమాధి కట్టావు కదయ్యా. ఇవన్నీ మీ అమ్మాయి ఇచ్చిన ఐడియా లేదయ్యా. పరాయి వాళ్ళందరూ నిన్ను నేనే చెప్పారని తప్పుగా మాట్లాడుకోరా. అంజాయంగా ఒక ఆటో వాడి యావజ్జీవ ఖైదీ చేసావు కదయ్యా. నువ్వు చచ్చినా బాగుపడవు. ఎందుకు చచ్చావు? ఎందుకు చచ్చావు? ఎందుకు చచ్చావు? చెప్పరా ఎందుకు చచ్చావు? డాక్టర్, నేను ఈయన చంపలేదు. నేను చావలేదు డాక్టర్. ఇప్పుడు నా గుండెలో ఉన్న భారం అంతా తగ్గిపోయింది. నాకు నాకు నొప్పిలన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు హాయిగా ఉంది. ఇప్పుడు పల్స్ వస్తాను. ఓ గాడ్, ఇట్స్ ఏ మెడికల్ మెరాకిల్. నేను మాత్రి కూడా అరేంజ్ చేశాను కానీ నేను బతికిపోయాడు. ఒక అలోపతి డాక్టర్ వల్ల కాని పని ఒక ఆటో డ్రైవర్ చేయగలిగాడు. అమ్మా, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీరి నీకు ఇంటికి తీసుకుపోవచ్చు. షెడ్జీ, మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ అబ్బాయికి చెప్పండి. వస్తాను వస్తాను. తప్పించుకున్నాడే. ఏ దుష్మన్, ఏంట్రా రౌడీ కట్, స్టైల్ కట్ టీ తీసుకోండి. చెయ్యవు దేనికి? ఆద్యాన్నం పెట్టి ఏ జీవంగా బంధన్. అల్లుడు, అల్లోపతి డాక్టర్ నన్ను కాపాడలేకపోయాడు. నువ్వు ఏ ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను కాపాడావు? కొంచెం వచ్చి ఇప్పుడే వస్తాను. లోపలికి రండి. కాఫీ బాగుంది. మీ అమ్మ వరంగల్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిందని విన్నాను. నేను ఎందుకు వచ్చానంటే మా వాడికి సంబంధించినంత వరకు ఇల్లు, సంసారం, బాధ్యతలు అన్నీ తెలిసి వచ్చాయి. వాడి పేరు మాత్రమే మా ఇంట్లో ఉన్న రేషన్ కార్డులో ఉంది. ఇప్పుడు నీ పేరు చేర్చాను. త్వరలో వాళ్ళ అమ్మ మనసు మారుతుంది. అప్పుడు నిన్ను కుటుంబంలోనే చేర్చుకుంటాను. మీ పద్ధతి ప్రకారం తాళిని చైన్లో వేసుకున్నావు. అది నీ ఇష్టం. వాడికి జన్మనిచ్చిన తండ్రిగా నలుగురి ముందు రిజిస్టర్ ఆఫీసులో జరిగిన పెళ్లిని నా కొలీగ్స్తో, ఫ్యామిలీతో గ్రాండ్గా చెయ్యాలని నా ఆశ. ఇది మా అబ్బాయితో నువ్వు చెప్తావా? వాడు రాగానే నేను వచ్చి వెళ్ళినట్టు చెప్పు. వస్తాను. మిమ్మల్ని ఎండీ గారు పిలుస్తున్నారు. మనో మనో మనో, ఎక్కడున్నారు? ఇక్కడ. మనో, ఓ గుడ్ న్యూస్. అవునా? నేను గుడ్ న్యూస్ చెప్పాలి. ఏమిటి? మీరు కూడానా? ఏమిటది? మీరే చెప్పండి. నో నో, లేడీస్ ఫస్ట్. ముందు మీరే చెప్పాలి. నో, ఫస్ట్ యూ టెల్ మీ. రండి బయట. సర్ప్రైజ్. సర్ప్రైజ్? కమ్ ఆన్. ఇక్కడ రండి, చెప్తాను. ఏంటి? చూడండి, ఇదే మన కార్. ఇదా? నిజంగా? నా కంపెనీలో కార్ ఇచ్చారు. ప్రమోషన్ కూడా వచ్చింది మనం. థ్యాంక్ యూ. ఈవినింగ్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, సో గెట్ రెడీ. సుబ్బమ్మ 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 సుబ్బమ్మా
మైసూర్ పాకుల్ని ఏలూరు అరిసెల్ని వేడుకగా తెచ్చేవాడు ముఖ్యమా. మైసూర్ పాకంటే మనసు ఇచ్చేస్తే మాకు వల్ల మనసులకి ఎంతో ఇష్టము. పిల్లలతో వివాహించే ప్రియుడు ముఖ్యమా, లేక కొత్త పాటు రాసిచ్చే మగడు ఇష్టమా. లూటొద్దమ్మా ఫ్లాట్ వద్దమ్మా, గుండెల్లో నమ్మకమే ఉండాలమ్మా, అది చాలమ్మా. మీ నాన్నగారు వచ్చారు, మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో నా పేరు కూడా రాయించారట. మనిద్దరికి గ్రాండ్ గా పెళ్లి కూడా చేస్తా అన్నారు. నాకు భయం వేసింది, అందుకే శ్రీరామ్కి ఫోన్ చేశాను. తన లిబియా నుంచి అర్జెంటుగా బయలుదేరుతున్నట్ట, రేపే వస్తున్నట్ట. అటు చూడరా, నీకోసం ఎదురు చూస్తున్నారా, వెళ్ళి మాట్లాడ. ఏంట్రా ఈ నెల తర్వాత వచ్చో, ఇంతలోనే నేను వెయిట్ చేస్తానరా. లేదురా, నాకు కొంచెం పనుంది, నువ్వు ఈవినింగ్ ఇంటికి రా, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఆ
సిగరెట్ అండి అది. ఓ రోజు నన్ను కొట్టారు చూడండి, ఆ కోపంలో ఉద్యోగానికి అప్లై చేశాను. ముంబై వచ్చి పనిలో చేరమని అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. దీనికి ఎందుకు ఏడుస్తారు? విసిరి పారేయండి, ఇంకా ఎందుకది? ఇప్పుడు శ్రీరామ్ వచ్చేసాడుగా. మనం ఇలా చూడండి, ఏం జరిగిందో చెప్పండి, ఏడవకండి ప్లీజ్. తన చెల్లెలి పెళ్లి విషయంగా ఇప్పుడిక్కడికి వచ్చాడట. కెనడాలో పెళ్లి కొడుకుని చూసాట. ఆ అబ్బాయి చెల్లెల్ని తను చేసుకుంటేనే గాని తన చెల్లెల్ని అతను చేసుకోవట. ఏం చేయమంటావని నన్నే అడుగుతున్నాడు. మీరు అడగండి, వాడికి ఏం మాట్లాడాలో ఇలా ఇప్పుడే వస్తాను. నా బుజ్జు కదా, నా బంగారం కదా. అన్నయ్య ఇప్పుడు రావడం, నా కొడుకు పుట్టాడని నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పాను. సారీ అమ్మా. అన్నయ్య ఏమండి, ఎవరో తెలుసా? మా అరుణ్ అన్నయ్య. హలో హలో. ఆ బుధవారం నాడు మంచి ముహూర్తమే, ఆ రోజే ఫిక్స్ చేసుకున్నాం. వారం నుంచి వస్తా అన్ని తీసుకొచ్చాడు. రావయ్యా అరుణ్, మా నువ్వు రాలేదా? లేదమ్మా. అన్నయ్య రా, అన్నయ్య మాట్లాడుకుందాం. నువ్వు ఉండవే వాడితో కాస్త మాట్లాడాలి రా బాబు. ఏదో చిన్న వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేశాం. విదేశంలో ఉన్న ఒక మంచి సంబంధం కుదిరింది. ఆ పెళ్లి కొడుకు చెల్లెలకు కూడా మన అమ్మాయికి మళ్ళీనే మూర్చల రోగం ఉందట. కాఫీ కొంచెం ఉండమ్మా, నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. చెల్లెలి కోసం, దాని సుఖం కోసం శ్రీరామ్ కూడా అతని చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాల్సి వచ్చింది. శ్రీరామ్ ఎక్కడమ్మా? నీ మీద పిచ్చ కోపంతో వచ్చానరా, బట్ ఇప్పుడు ఆ కోపం లేదు. మనం ఇంతకాలం నాతో ఒంటరిగా ఉండడానికి కారణం నీ మీద నా నమ్మకమే. నువ్వు తిరిగి వచ్చి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు నా నమ్మకమే. ప్లీజ్ రా. ఈ పరిస్థితిలో నన్నేం చేయమంటావురా? నువ్వేం చేయొద్దురా, నేను చేస్తాను. నువ్వేం చేస్తావురా? నువ్వు చేసుకోబోయే అమ్మాయిని నేను చేసుకుంటానురా. అంతేగాని మనోకు ద్రోహం చేయకురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఈ విషయం అంత తేలిగ్గా పరిష్కారం అవుతుందా అని. మనసుతో ప్రయత్నిస్తే పరిష్కారం కాదంటూ ఈ లోకంలో ఏది ఉండదురా. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో నేను మాట్లాడతాను, కావాలంటే అతని కాళ్ళు పట్టుకుంటారా. ఇంకా నాయ, నా చెల్లెలికి ఈ సంబంధం గురించి ఏ వివరాలు తెలియకపోవడం ఓ విధంగా చాలా మంచిదైంది. అరుణ్కి నా చెల్లెల నుంచి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను. Thank you. Hey, come on. Thank you very much. Thank you, sir. Welcome. Thank you so much, sir. It's all right. Let's go for lunch. Well, do you have any plans to come to Canada? Arun. Thanks, sir. Thank you very much. Hey. నువ్వు నాకు హెల్ప్ చేయాలరా? ఏంట్రా? మా అమ్మ ఒళ్ళు ఇవాళ పడుకోవాలనుంది. ఈ విషయం అంతా నువ్వు చెప్తేనే నమ్ముతారా? చెప్పండి, మా కోసం ఎవరు ముక్కు ముఖం తెలియని అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధమయ్యారు? ఒట్టేసి చెప్పండి, నిజంగా ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? ఇష్టమే. అయ్య
అయ్యా నమస్కారం. నమస్కారం. మీరు ఐదుగురు ఆడపిల్లలని పెళ్లి చేస్తుంటారే, అంత కరెక్ట్? ఎలా చెప్పారు? తల చూస్తే తెలియట్లే. ఓహో ఇదే. ఆ వివాహానికి వచ్చారు, ఉండి విందారగించి వెళ్ళండి. నాకు కడుపు బాగలేదయ్యా. అయితే విందారగించి ఉండి వెళ్ళండి. నువ్వేనా పెళ్లి కొడుకువి? ఏంటి అడిగేవాళ్ళు లేరనుకున్నావా? నన్ను మోసం చేస్తావా? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారా? ఏంటి చిన్నానా మీరు అనేది? ఎరా సంబంధం మాట్లాడే ముందు సొంత చిన్నాన్న నేను ఉన్నాను, నన్ను ఒక్క మాట అడిగావా? వారు ఫ్రెండ్ కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నానని నాకు ముందే చెప్పారు. అది చెప్పినవాడు తనకి ఎంతకు ముందే పెళ్ళయింది, దాని గురించి చెప్పాడా? ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం చేస్తారే, దాని గురించి చెప్పాడా? రెండు నెలల క్రితం వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని విడిపోతే నేను వెళ్ళి మళ్ళీ కలిపొచ్చానే, దాని గురించి చెప్పాడా? సార్, మేమిద్దరూ ఒకే ఇంట్లో 1.5 సంవత్సరం ఉన్నది నిజమే, కానీ 1.5 సంవత్సరాలుగా ఏం జరగలేదంట. నేను ప్రేమను సపోర్ట్ చేస్తాను, ఇలాంటి అక్రమాన్ని ఏనాడు సపోర్ట్ చేయను. సారీ సార్, ఆల్రెడీ ఓ అమ్మాయితో పెళ్ళైన మీకు ఇప్పుడు నా చెల్లెల నుంచి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. నా చివరి మాట వినండి, మీ చెల్లెలికి పెళ్లి నాతో జరగాలనుకుంటే నా చెల్లెలి మెళ్ళో తాళి మీరే కట్టాలి, లేదంటే వేరే సంబంధం చూసుకోవాల్సి ఉంటుంది. అరుణ్, నన్ను క్షమించరా, అందరికీ అన్ని విషయాలు సరిపోవరా? నాకు ఒక ప్రేమికుడి విషయం కన్నా ఒక అన్నయ్య విషయమే చాలా బాగుంటుందిరా. ఇద్దరిలో ఒకరికి ద్రోహం చేయాల్సి వస్తుంది. నా చెల్లెలికి ద్రోహం చేసి మనతో నేను సుఖంగా బతకలేదురా. నాకు వేరే దారి లేదు. శ్రీరామ్, నువ్వు వద్దరాడు. ఏది ఎప్పుడు జరగాలో అది జరగక తప్పదు. మనో నా మాట విను. వద్దు, ఊరుకోండి. రోజు నాకు ముంబై నుంచి వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ని ఎక్కడ విసిరేశారు, అది లేదనే ఉద్యోగంలో చేరలేను. సరే, నేనే వెతుక్కుంటాను. అరుణ్, అటు చూడండి. నేనప్పుడే చెప్పానా అరుణ్, నేను ఉద్యోగం కోసం ముంబై వెళ్తున్నాను, మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. మన పెంచిన ఈ రోజా పూలు దిక్కులేనివి కాకూడదు. వీటన్నింటినీ మీ ఇంటికి తీసుకెళ్ళి పెంచుతారా నా జ్ఞాపకార్థంగా?
మీరు వెళ్ళాలా? వెళ్ళక తప్పదు. ఇదిగోమ్మా, ఇప్పుడు తినడానికి చపాతీలు చేశాను, పొద్దునే తినడానికి పులిహోర చేశాను. అయ్యో, నీళ్లు మంచినీళ్ళు తేవడం మర్చిపోయాను. నేను తెస్తానమ్మా. అప్పారావు, మీరు వస్తారా? ఇది నేను కాశీ టూర్కి వెళ్ళినప్పుడు కొన్నాను, తీసుకోమ్మా. ఏమిటమ్మా చూస్తున్నావు, తీసుకో. ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకుంటుంది. నాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. సుఖంగా ఉండమ్మా, మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఏమండి, డబ్బులు ఇవ్వండి, అమ్మాయికి ఇస్తాను. అయ్యో, నేను పర్స్ తీసుకురాలేదు. ఈ లాల్చి వేయడం వల్ల టైం అయిపోతుంది. పర్వాలేదమ్మా, కొంచెం ఉండమ్మా. అరుణ్, ఆ పర్సు లేవు. కొంచెం ఏమిట్రా, అన్ని క్రెడిట్ కార్డ్స్ అమ్మా. చేశాన్రా, తొందరలో తెలియకిచ్చాను. పర్వాలేదమ్మా, వదిలే. వద్దు బాబు, మనం వేరే నోటిద్దాం. నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. దాన్ని నువ్వు ఎంత భద్రంగా దాచుకుంటున్నావో నాకు తెలుసు. అయ్యో, ఎంత పనిచేశాను. బాధపడకమ్మా, ఆ నోటు చేరాల్సిన చోటుకి చేరింది. ఏమిటి నువ్వు అనేది? విడిపోయే క్షణమైనా నిజం చెప్పాలనిపిస్తుందమ్మా. నా మనసు నిండా ఉన్న అమ్మాయి మనేనమ్మా. మనం ఇచ్చి నోటేనమ్మా అది. ఆ అమ్మాయి అటండి. రే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరిద్దరు వెళ్ళి మాట్లాడొస్తారమ్మా. ఇన్నాళ్ళు నేను మనోకు సహాయం చేసింది నా ఫ్రెండ్ ప్రేమించాడన్న కారణంతో కాదు. కన్న తల్లి కాదనిపోతే ఒంటరిదైపోకూడదన్న మానవత్వంతో. ఇప్పుడు తనకు నా ప్రేమను తెలియజేస్తే తన్ని ప్రేమించిన కారణంగానే ఇన్నాళ్ళు సహాయం చేశానని మనం అపార్థం చేసుకుంటుంది. అప్పుడు నా స్నేహానికి మానవత్వానికి అర్థం లేకుండా పోతుందమ్మా. ఇన్నాళ్ళు మేమిద్దరం కలుసున్నా మనసులోని ప్రేమను ఎప్పుడూ బయటికి కనపడనివ్వలేదు. ఒకవేళ గతం గుర్తొచ్చినా మనసు రాయి చేసుకుని గుండెల్లోనే అడుచుకునేవాణ్ణి. ఈ పరిస్థితిలో తనకు నా ప్రేమను తెలియజేస్తే ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి అని తెలిసి కూడా గుండెల్లో ప్రేమను దాచుకుని ముసుగులో జీవించానని సులకన భావం కలుగుతుంది. వద్దమ్మా, కావాలంటే నా ప్రేమను వదులుకుంటాను, కానీ నా మానవత్వం మాత్రం చెప్పుకోలేనమ్మా. ఇవాళ మాత్రమే కాదు, నా ప్రేమని ఎన్నటికీ మనం తెలియజేయడం కుదరదు. కూర్చోమ్మా. ఏడవగా చూడు, మనం వచ్చింది. మనం, నేను బయట నుంచి ఉంటాను. కుటుంబం కదూ. మీది కూడా. మీరిద్దరు ఒకే ఇంట్లో అంత ఫ్రెండ్లీగా ఉండటం చూసినప్పుడల్లా నేను అలాగే అనుకున్నాను.
ఏడవకండి, అందరూ చూస్తున్నారు, కళ్ళు తుడుచుకోండి. అరుణ్ నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఏవి చేయకుండా వెళ్తున్నానన్న బాధ ఈ జీవితాంతం ఉంటుంది. అంతెందుకు, ఎన్ని జన్మల తిన ఉంటుంది. అందుకే మీతో ఓ విషయం చెప్పెడదామని వచ్చాను. ఈ నోటు గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. అరుణ్, ఆ అమ్మాయితో మళ్ళీ మాట్లాడడానికి సంకోచించవచ్చు. ఇన్నాళ్ళు గడిచింది, ఊహించింది ఏమైనా జరిగిండొచ్చు. ఎలాగైనా మీరు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఒక్కసారి తనతో మాట్లాడి చూడండి. వారి కోసం కాకపోయినా నా కోసం, నా మనసు తృప్తి కోసం ఆ అమ్మాయిని అరుణ్ణి కలపండమ్మా, ప్లీజ్. నా వల్ల కాదు, ఆ అమ్మాయి ఇవి నువ్వే అయినప్పుడు నన్ను ఎలా కలపమంటావు చెప్పు. అమ్మా, నువ్వు మాట్లాడుకురా. స్నేహం కోసం వాడి ప్రేమని మనసులోనే చంపుకొని మీ ఇద్దరిని కలపాలనుకున్నాడమ్మా. అమ్మా, కొంచెం మాట్లాడుకుండా ఉండు ప్లీజ్. ఉండలేనురా. మనసులో ఉన్న ప్రేమను చెప్పకుండా దాచి మంచివాడు వనిపించుకోవడం కంటే చెప్పి చెడ్డవాడు వనిపించుకోవడంలో తప్పే లేదురా. మనసుతో జీవించేవాడేరా మనిషి, మనసుని చంపుకొని ప్రాణాలతో ఉన్నవాడు మనిషి కాడరా. మనసిచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక నువ్వు ఇలా జీవ చవల్లో ఉంటే నిన్ను చూస్తూ నేను ప్రాణాలతో బతకలేనురా. ఇంకా నీ ప్రేమని తను అపార్థం చేసుకుంటే చేసుకుని కనీసం నువ్వైనా మాకు దక్కుతా. ఏమంటే మనుషుల కలయిక కాదని, మనసుల కలయిక అని నిరూపించిన నిన్ను కాదని వెళ్ళిపోతే నీ మనిషినే కాదు నీ మనసుతో కలిసి బతకాలనున్నారు. మనసుకు ఆనందం కలగానే అలవాటుగా చేసే పని కూడా మర్చిపోయారే. ఏమిటి? ఆశీర్వదించిన వెంటనే డబ్బులు ఇస్తారుగా. నానా, మీ దగ్గర ఉన్నాయి నానా. ఏం టెన్షన్ అవ్వద్దు, ఇదిగో అన్నిటికీ కారణమైన 50 రూపాయలు ఇద్దరికి కలిపి ఇచ్చేయండి.